గణపతిరావు గారు కొడుకును పిలిచి చెప్పారు సాయంత్రం త్వరగా వచ్చే అమ్మాయిని తీసుకుని బట్టల షాప్కి వెళ్ళాలి రేపు నిశ్చయి తాంబూలాలు తీసుకుంటున్నాం కృష్ణగిరిటి అలాగే త్వరగా వచ్చేస్తానని చెప్పాడు నందకుమారికి కూడా ఆయన అలాగే చెప్పాడు పెత్తండ్రి మాటకు అలాగే అని తల ఊపాడు సాయంత్రం అయిన తర్వాత కృష్ణగిరిటి ఇంటికి వచ్చి మాధవిని వెంట పెట్టుకుని షాపుకు వెళ్ళాడు కారులో నందకుమార్ ఝాన్సీ స్కూటర్ మీద షాప్కి వెళ్ళారు అనసూయమ్మ జయమ్మ వసుంధరమ్మ లోపలున్నారు చలపతిరావు గారు నాయుడు గారు ఏదో పని ఉండి వెళ్ళారు గోవిందరావు గారు వేరొక వేరే మరొక పని మీద ఎక్కడికో వెళ్ళారు హరిప్రియ హాల్లో ఒక్కత్తి పుస్తకం చదువుతూ కూర్చుంది పుస్తకం చదువుతున్న ఆలోచనలు ఎటో ఉన్నాయి హలో అన్న కంఠస్వరం వింటూనే తల ఎత్తి చూసింది చిరుడవుతో నిలబడి ఉన్నాడు అజయ్ మీరా చటుకుర లేచి నిలబడింది రండి కూర్చోండి అంటూ అతనికి సోఫా చూపించింది అతడు కూర్చోలేదు ఇంట్లో ఎవరు లేరా కృష్ణగిరిటి ఇంకా రాలేదా అంటూ ప్రశ్నించాడు మా నాన్నగారు వాళ్ళంతా కలిసి ఎక్కడికో వెళ్ళారు అమ్మ వాళ్ళంతా లోపలి ఉన్నారు కృష్ణగిరి గారు నందకుమార్ గారు అంతా కలిసి షాప్కి వెళ్ళారు మీరు ఒక్కరే ఉన్నారు ఏం తోచడం లేదనుకుంటాను మీకు అభ్యంతరం లేకపోతే నాతో రండి అలా కాసేపు తిరిగి వద్దామన్నాడు హరిప్రియ క్షణం ఆలోచించి అతని మాటలకి సంతోషంతో అంగీకరించి ఒక్క నిమిషం మా అమ్మగారికి చెప్పొస్తానంటూ లోపలికి వెళ్ళి ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చింది వీధి గేటు ముందు స్కూటర్ ఉంది అజయ్ స్కూటర్ స్టార్ట్ చేసి కూర్చున్నాడు వెనక హరిప్రియ కూర్చుంది మా ఇంటికి వెళ్దామా మీ ఇష్టం స్కూటర్ అజయ్ వాళ్ళ ఇంటి ముందు ఆగింది ఇద్దరు లోపలికి వెళ్ళారు అతడి తల్లి మాణిక్యమ్మ ఆమెను ఆప్యాయంగా పలకరించి మంచం మీద తన పక్కన కూర్చోబెట్టుకుంది హరిప్రియ ఆవిడ పక్కన సిగ్గుపడుతున్నట్టుగా కూర్చుంది మాణిక్యమ్మ ఆమెను ఇంటి గురించి హైదరాబాదులో ఎక్కడికి ఉంటున్నారు అంటూ ప్రశ్నించసాగింది అప్పటికే ఓపికగా సమాధానాలు చెప్పింది మీ అక్కయ్య పెళ్లితో పాటు కుదిరితే నీ పెళ్లి కూడా చేసేస్తారా ఆవిడ ఆశగా చూసింది తన కొడుకు పక్కన అమ్మాయి ఊహిస్తూనే మనసులోనే మురిసిపోతోంది పెళ్లి మాట వినగానే హరిప్రియ ముఖం కిందకి దించేసింది అది సిక్కుగా భావించిన ఆవిడ అంది సిగ్గుపడకుండా చెప్పాలి మరి నీకు అబ్బాయికి ఇష్టమని చెప్తే మీ వాడని అడుగుతాను ఏదో పని ఉండి లోపలికెళ్ళి అప్పుడే యువతలకు వచ్చిన అతను ఆ మాట వినగానే కాస్త కాబరాపడి పడి పడినట్టుగా చూసి తల్లి తెలివి తక్కువ తరానికి మనసులోనే విసుక్కుంటూ అమ్మా అన్నాడు ఏమిటి అన్నట్టు చూసింది ఆవిడ కొడుకువైపు నువ్వు ఏవైనా అడిగితే పెద్దవాళ్ళని అడగాలి కానీ ఆ అమ్మాయిని అడిగితే ఏం చెప్తుంది ఆ మాటను వింటూనే ఆవిడ ముఖం కాంతివంతమైంది అయితే వీడికి అమ్మాయి నచ్చింది అన్నమాట అమ్మయ్య ఇన్నాళ్ళకి వాడి మనసులో విషయం బయటపడింది అనుకుంది ఆవిడకి ఏం సమాధానం చెప్పాలో తెలియక దగవక పడుతున్న సమయంలో అతను ఆవిడ ప్రశ్నకు సమాధానం చెప్పి దేవుడిలా ఆదుకున్నందుకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది అతనికి హరిప్రియ అయితే మంచి రోజు చూసుకుని వెళ్ళి మీ వాళ్ళని అడుగుతాను అందావిడ అబ్బా అనుకున్నాడు మనసులో పళ్ళు పెగి ఉన్న కోపం ఆపుకుంటూ ఆమె తన గురించి ఏమనుకుంటుందో ఇంటికి తీసుకొచ్చి ఇలా అడిగిస్తున్నాడు అనుకోదు అని హరిప్రియ ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయింది అజయ్ అజయ్ మాట మార్చాడు ఫ్రెండ్స్ గురించి చెప్తూ హరిప్రియ తీరిక ఊపిరి తీసుకుంది కృష్ణగిరి కారుని నిదానంగా డ్రైవ్ చేస్తూ తన పక్క సీట్లో కూర్చున్న మాధవి వైపు తల తిప్పి చూడకుండానే ప్రశ్నించాడు మనం ఇప్పుడు బీచ్కి వెళ్దామా లేక తిన్నగా షాప్కే వెళ్దామా తిప్పి విచిత్రంగా చూసింది అతని వైపు పెళ్లి సంబంధం నిశ్చయించారని తెలుసు కూడా అతను ఎప్పుడూ ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడాలని ప్రయత్నించలేదు ఇప్పుడు అలా అడగడంతో ఆమె ఆశ్చర్యపోయింది మీ ఇష్టం మెల్లగా చెప్పింది అంటే బీచ్కి వెళ్దామా తిప్పి ప్రశ్నించాడు మాధవి తల ఊపింది కారు పాండురంగస్వామి కోవెల దగ్గర పార్కు దగ్గర ఆపి ఇద్దరు కారు దిగి పార్కులోకి వెళ్ళి ఓ సిమెంటు బెంచి మీద కూర్చున్నారు గాలి చల్లగా వేస్తూ మనసుకి ఇస్తుంది మాధవి నిన్ను కొన్ని విషయాలు అడగాలని ఇక్కడికి తీసుకువచ్చాను నేను ఎవరితో ఏ విషయాలైనా సూటిగా మాట్లాడేస్తాను మనసులో ఒక మాట పైకి ఒక మాట మాట్లాడాలంటే నాకు అసహ్యం అందుకే నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను సూటిగా సమాధానం చెప్పాలి ఏమంటావు అన్నట్టు చూశాడు మాధవి చేతిలో చీఫ్ని చిన్నగా మడతలు పెడుతూ క్షణం ఆలోచించి అతని వైపు కళ్ళెత్తి చూసింది అలాగే మీరు అడగంటి చెప్తాను అన్నట్టు కళ్ళతోనే చెప్పింది నువ్వు ఎవరినైనా ప్రేమించావా సూటిగా వచ్చిందా ప్రశ్న ఆ ప్రశ్న వింటూనే ఆమె కనురెప్పలు కిందకి వాలిపోయాయి వంచిన తల ఎత్తి పైకి ఎత్తలేదు నేను ముందే చెప్పాను మనసులో ఉన్న మాట సూటిగా చెప్పాలి అని మీకెందుకు వచ్చిందా సందేహం ఎదురు ప్రశ్న వేసింది నువ్వు ఎవరైనా ప్రేమించావా సూటిగా వచ్చింది ఆ ప్రశ్న ఆ ప్రశ్న వింటూనే ఆమె కడరెప్పల కిందకి వాలిపోయాయి వంచిరి తల పైకెత్తలేదు నేను ముందే చెప్పాను మనసులో ఉన్న మాట సూటిగా చెప్పాలని మీకు ఎందుకు వచ్చింది ఆ సందేహం ఎదురు ప్రశ్న వేసింది ప్రతి అమ్మాయి అబ్బాయి ఈ రోజుల్లో ఎవరినో ఒకరిని ప్రేమించడం జరుగుతుంది ఆ ప్రేమ కొందరికి సఫలీకృతమైతే ఆ ప్రేమ మరికొందరికి శాపమయ్యి వాళ్ళ జీవితాన్ని చీకటిమయం చేస్తుంది అందుకు నిన్ను అలా ప్రశ్నించాను నువ్వు అలా ఎవరినైనా ప్రేమించి ఉంటే నాకు భయ భయపడకుండా చెప్పేసి నేను అర్థం చేసుకుంటాను ఆమె మాట్లాడలేదు నిజంగా నువ్వు ఎవరినైనా ప్రేమించినట్టయితే అతనికి పెళ్లి కాకపోతే మీకిద్దరికీ నేను నా చేతినైనా సాయం చేస్తాను మాధవి చిన్నగా నవ్వి మీకు ఆ శ్రమ ఏమి అక్కర్లేదు నేను ఎవరిని ప్రేమించలేదు అంది మామూలుగా అయితే నువ్వు ఈ వివాహానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావా మనస్ఫూర్తిగానే అంగీకరిస్తున్నట్టు తల తల ఊపింది సరే నా విషయం చెప్తాను నువ్వు ఆలోచించి సమాధానం చెప్పు మాధవి అతని వైపు చూసింది అతను చెప్పబోయే విషయం ఏమిటా అని నేను చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను అనుకో కొన్ని కారణాల వల్ల నేను పెళ్లి చేసుకోలేదు అనుకో ఇప్పుడు మన పెళ్ళయ్యాక ఆ అమ్మాయిని నువ్వు అనుకోకుండా చూస్తావు అనుకో అప్పుడు నీ మనసుకు ఏమనిపిస్తుంది నన్ను చూసి ఏమనుకుంటావు ఉన్నది ఉన్నట్టుగా నీ మనసులో విషయం చెప్పాలి మాధవి క్షణం ఆలోచించి అన్నది అమ్మాయిని చూడగానే నా మనసు ఈర్షతో భగ్గుమంటుంది నా భర్త ప్రేమానురాగాలు పూర్తిగా నా సొంతం కాకుండా పాలు పంచుకుందా అని ఆమె పట్ల అసహ్యంతో చుకుప్సతో నా మనసు అంతా నిండిపోతుంది ఆమెను పలకరించడానికి కన్నెత్తి చూడటానికి కూడా నేను ఇష్టపడను అంటూ ఆగింది ఆ మాటలన్నీ శాంతంగా విన్న అతను మరి నా గురించి చెప్పలేదు అన్నాడు మీ గురించి చెప్పడానికి ఏమీ లేదు ప్రతి స్త్రీ తన భర్తని అమితంగా ప్రేమిస్తుంది పెళ్లికి ముందు అతని అలవాట్లు ప్రవర్తన ఎటువంటివి అయినా పెళ్ళైన తర్వాత అతని తన వైపుకు తిప్పుకుని అతని ప్రేమాభిమానాలు తన స్వంతం కావాలని ఆరాటపడి ఆశపడటంలో తప్పులేదు అంటూ అతని వైపు చూసింది నా మాటలు మీకు అర్థమయ్యాయా అన్నట్లు ఆమె సమాధానం అతనికి ఎంతో సంతృప్తికరంగా అనిపించింది తేలికైన మనసుతో చిరునవ్వు నవ్వాడు మీరు మీకు సందేహాలు సందేహాలున్నాయా చిరుడవుతో ప్రశ్నించింది తల తిప్పి లేదన్నట్లుగా చెప్పి లేచి నిలబడి ఎడంచెయి చాచి ఆమెకు అందించాడు మాధవి సందేహించకుండా అతని చెయ్యిని ఆసరా చేసుకున్నట్లుగా ఆ చేతిని పట్టుకుని లేచి నిలబడింది ఆ చేతులు రెండు అలాగే పట్టుకుని ఇద్దరు కారు దగ్గరికి వెళ్ళారు కృష్ణకిరీటి మాధవి బట్టల షాపుకి వెళ్ళి ఒక చీర జాకెట్టుకొని ప్యాక్ చేయించి షాప్ యువతలకు వచ్చారు టైం చూస్తే ఏడున్నర గంటలు కారులో కూర్చుంటూ అజయ్ ఇంటికి వెళ్దామా అడిగాడు మీ ఇష్టం అంది మెల్లగా కారు అజయ్ ఇంటికి పోనిచ్చాడు అతని మనసులో ఉద్దేశం మాధవి తను చాలాసేపటి వరకు ఇంటికి రాకపోతే హరిప్రియ హృదయం అసూయలతో భగ్గుమంటుంది తను చేతులారా పోగొట్టుకున్నదేమిటో తెలుసుకుని బాధపడి విచారిస్తుంది అని అది అదే తనకు కావలసింది అందుకే అజయ్ ఇంటి దగ్గర కాసేపు కూర్చుని వెడదామంది కారు అజయ్ ఇంటి ముందు ఆగింది ఇంటి లోపలికి ముందు కృష్ణగిరిటి తర్వాత మాధవి దారితీశారు హాల్లో అడుగు పెడుతూనే అతను టక్కున ఆగిపోయాడు ఎదురుగా సోఫాలో హరిప్రియ కూర్చుని ఒడిలో ఫోటో ఆల్బమ్ పెట్టుకుని తల వంచి ఫోటోలను పరీక్షగా చూస్తోంది అదే సోఫాలో పక్కన అజయ్ కాలు మీద కాలు వేసుకుని కూర్చుని సోఫాకి చేరబిడే అంచు మీద ఎడంచేయి చాపి కొద్దిగా ఆమె కూర్చుని వైపుకు వంగి ఫోటోలు చూపిస్తూ ఆ ఫోటోల వివరాలు చెప్తున్నాడు అతను చెప్తుంటే నవ్వుతూ వింటూ అతని వైపు ఫోటోలు వైపు మార్చి మార్చి చూస్తోంది అతను కూడా నవ్వుతున్నాడు ఎదుటి నుంచి చూసిన వాళ్ళకి అజయ్ సోఫా వెనుక చెయ్యి చాపటం ఆమె భుజం మీద చెయ్యి వేసినట్టుగా కనిపిస్తుంది కృష్ణగిరెడ్డికి ఆ దృశ్యం చూస్తూనే మనసు భగ్గుమంది వాళ్ళెంత ఆనందంగా ఎంత సరదాగా ఉన్నారు ఇంటికి ఎవరు వచ్చింది కూడా వాళ్ళ కళ్ళకు కనపడటం లేదు వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాడు అతని వెనుకనే మాధవి హాల్లో అడుగు పెట్టడం అదే సమయంలో అజయ్ తల ఎత్తి వీరి వైపు చూడటం జరిగింది వాళ్ళని చూస్తూనే చటుకున లేచి నిలబడ్డాడు ఇప్పుడే వచ్చారా అని ఆశ్చర్యంగా చూస్తూ అతని తలెత్తి చూడటం చటుకున లేవటంతో హరిప్రియ చటుక్కున తల ఎత్తి చూసింది ఎవరొచ్చారా అని ఎదురుగా కృష్ణగిరిటి మాధవి నిలబడి ఉన్నారు హరిప్రియ క్షణం కొయ్యబారిపోయినట్లయి సోఫాకి అతుక్కుపోయినట్టుగా అలాకి కూర్చుంది క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి మొదట మామూలుగా కలుసుకున్న ఆ చూపుల్లో క్రమంగా తీక్షణత చోటు చేసుకుంది అతని ముఖం గంభీరంగా రాయి కంటే కఠినంగా మారిపోయింది కళ్ళల్లో ఎర్రజీరలు వ్యాపించాయి సూటిగా పదునుగా కత్తుల్లా ఉన్నాయి అతని చూపులు అంతకంటే సూటిగా కోమ కోపంగా చూసింది హరిప్రియ అతని వైపు ఇద్దరూ ఎవరికి వారే తమ తమ కోపాన్ని పైకి కనపడినివ్వకుండా మనసులోనే బాధను పెట్టి దాచిపెట్టడానికి ప్రయత్నించసాగారు కూర్చోండి అలా నిలబడిపోయారేమిటి అన్నాడు అజయ్ మనసులో కంగారుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఇలా వెళుతూ నువ్వు ఉన్నావో లేవో అని చూసి వెళ్దామని వచ్చాం అంటూ నవ్వబోయాడు అతనికి నవ్వు రాలేదు ఆ మాటలకు అజయ్ ఇంట్లోనే ఉన్నాను అంటూ నసిగేస్తూ ఆపై మాటలు మింగేశాడు సరే మళ్ళీ వస్తామంటూ చెప్పి మాధవి తిరిగి వెళ్దాం పదా అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేశాడు కృష్ణకిరీటి మాధవి అలాగే వెళ్దామన్నట్లు తల ఊపి మౌనంగా ఉండిపోయి తన భుజం మీద వేసిన అతని చేతిని తీసేసే ప్రయత్నం ఏమీ చేయలేదు హరిప్రియ గారు వాళ్ళతో మీరు వెళతారా అన్నాడు అజయ్ కృష్ణకిరీటి మాధవి వెళ్ళటం చూసి ఆమె మాట్లాడలేదు సోఫాల నుంచి లేచే ప్రయత్నమూ చేయలేదు స్నేహితుడి మాటలకు అతను ఓ మారు వెనక్కి తిరిగి చూసి ఆవిడ ఎలా వచ్చిందో అలాగే వెళుతుంది మా కూడా రానవసరం లేదు మేము వెళుతున్నాం అంటూ ఖచ్చితంగా చెప్పి కారు వైపు వెళ్ళాడు అతని మాటలు అజయ్కి అమితాశ్చర్యాన్ని కలిగించాయి వాళ్ళు కారులో కూర్చోవటం కారు స్టార్ట్ అయి వెళ్ళిపోవటం జరిగిపోయింది అతను ఆశ్చర్యంలో నుంచి తేరుకునే లోపల అటు చూస్తున్న వాడలా అయోమయంగా ఇటు తల తిప్పి ఈమె వైపు చూశాడు హరిప్రియ ముఖంలో ఎలాంటి భావం ప్రస్ఫుటం కాలేదు కళ్ళు తిప్పి గోడలు తగిలించి ఉన్న క్యాలెండర్ల వైపు చూస్తోంది అజయ్ నీరసంగా అక్కడ సోఫాలో కూలబడ్డాడు పావు గంట తర్వాత అజయ్ ఆమెను స్కూటర్ మీద వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చేశాడు ఆ రోజు రాత్రి అందరి భోజనాలు అయిపోయాయి ఒక హరిప్రియ మాత్రం తర్వాత భోజనం చేస్తాను అని తొమ్మిది దాటిన తర్వాత డైనింగ్ హాల్లోకి వెళ్ళింది అనసూయమ్మ అక్కడే ఉంది ఏదో పని చక్కబెడుతూ హరిప్రియ ఆ హాల్లోకి రావడం చూసి ఆవిడే స్వయంగా ఆమెకు భోజనం వడ్డించి దగ్గరే కూర్చుంది కృష్ణగిరిటి అజయ్ ఇంటి నుండి వచ్చి మాధవిని ఇంటి బట్ట దింపేసి పని ఉండి ఎక్కడికో వెళ్ళి అప్పుడే ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుని డైనింగ్ హాల్లోకి అడుగుపెట్టాడు కొడుకును చూస్తూనే ఆవిడ అంది రాబాబు నీకు అన్నం వడ్డిచ్చేస్తాను అంటూ లేచి నిలబడింది ఆవిడ మాటలతో హరిప్రియ తలెత్తి అతని వైపు చూసింది డైనింగ్ హాల్లోకి అడుగుపెట్టిన అతను ఆమెను చూస్తూనే టక్కున ఆగిపోయాడు నోట్లో అన్నం పెట్టుకోబోతున్న హరిప్రియ అలాగే ఉండిపోయింది నేను ఇప్పుడు బోన్ చేయను అంటూ తల్లికి చెప్పేసి చటుకుని వెనుతిరిగి వెళ్ళిపోయాడు అనసూయమ్మ కొడుకు ఎందుకలా వెళ్ళిపోయాడో అర్థం కాలేదు ఇంకా ఆకలి వేయటం లేదేమో అనుకుంది అతను ఎందుకలా వెళ్ళిపోయాడో వెంటనే అర్థమైపోయిన హరిప్రియకు అన్నం గొంతుకు దిగలేదు బలవంతంగా రెండు ముద్దలు మింగి చేయి కడిగేసుకుని లేచి వెళ్ళిపోయింది గదిలో కూర్చున్న హరిప్రియ గుండె బండిపోయింది ఈ పెద్ద మనిషి అజయ్ ఇంటి దగ్గర అలాగే చేశాడు ఇప్పుడు భోజనం చేస్తున్నప్పుడు అలాగే చేశాడు ఏమిటి ఈయన గారి ఉద్దేశం తనకు అతను భయపడుతున్నట్లు నటిస్తున్నాడా అతనికి ఎత్తుకు భయం భయపడవలసింది తనుగాని కోపం ఆపుకోలేక ఆ మాటే అతని గదిలోకి వెళ్ళి అడిగింది కృష్ణకిరీటి ఏదో ఆలోచిస్తున్నట్టుగా మంచం మీద రెండు చేతులు వెనక్కి అనించుకుని కూర్చున్నాడు అతని ముఖం గంభీరంగా ఉంది ఆ గదిలోకి కోపంతో బాణల రయ్యిని దూసుకొచ్చిన ఆమెను చూస్తూనే అతని ఆలోచనలన్నీ చల్లా చెదిరైపోయాయి అతని ముఖంలో మొదట ఆశ్చర్యం ప్రత్యక్షమై క్రమంగా ఆశ్చర్యం మాయమై దాని స్థానంలో విసుగు ప్రత్యక్షమై కనుబొమ్మలు ముడిపడ్డాయి ఒకరినొకరు కోపంగా తీవ్రంగా సూటిగా చూసుకున్నారు హరిప్రియ కనుబొమ్మలు అతనిపై జుగుప్సతో ముడిచుకుపో నన్ను చూసి మీరు అంత జడిసిపోతున్నారా తలా తోకాలేని ఆ ప్రశ్నకు ముడిపడ్డ అతని కనుబొమ్మలు విడికిపడి ఆశ్చర్యంతో పైకి లేచాయి అడ జడవలసింది నేను కానీ మీరు కాదు నా జీవితాన్ని సంతోషాన్ని ఆశలని అమానుషంగా దోచుకుని పైకి ఏమీ తెలియని పెద్ద మనిషిలా తిరుగుతున్న మిమ్మల్ని చూసి పులిని చూసిన జింకల అనుక్షణం గజగజలాడుతూ నక్కి నక్కి దాక్కుంటూ దుఃఖంతో బాధతో భయంతో చీకట్లో అలమటిస్తూ బ్రతుకుని భారంగా ఈడుస్తూ బ్రతుకుతున్నది నేను పుసలు కొడుతున్న నాగుల రెండు మూడు సార్లు శ్వాస తీసుకుంటూ మహా ఆవేశంగా ఉంది చేసిన తప్పులు దిద్దుకుంటావని నీకు నేను ఆనాడే చెప్పాను తి దిద్దుకుంటాను అని నీకు నేను ఆనాడే చెప్పాను నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు ఆ తప్పు నాది కాదు అన్నాడు కొంత శాంత గంభీర స్వరంతో అవకాశం అంటే చేదరించుకున్నట్టుగా చూసి అంది మీ చరణదాసినై మీ సేవ చేసుకుని తరించలేదనా మీకు భార్యనై బానిసగా బ్రతకలేదనా మీ చేత తాళి కట్టించుకుని మీకు అర్ధాంగిని కావటం కంటే కంఠానికి ఉరిపోసుకోవటం మేలు అని తెలిసిందా అన్నట్టు చూసింది అతని వైపు హరిప్రియ ముఖం కోపంతో ఎర్రగా కందిపోయి ఉంది కళ్ళ వెంట దిప్పులు కురిశాయి కృష్ణగిరిటి కోపంగా ఏదో అనబోయేంతలో అతనికి అవకాశం ఇవ్వకుండా గిరుక్కున వెరితిరిగి ఆ గదిలో నుంచి నిష్క్రమించింది హరిప్రియ ఈ అమ్మాయికి ఎంత కోపం అని అనుకోకుండా ఉండలేకపోయాడు ఆ రోజు మాధవి ఝాన్సీ తలారా స్నానం చేసి కొత్త జీరలు కట్టుకుని వస్తువులు పెట్టుకుని తలలో పూలు పెట్టుకుని ముస్తాబయ్యారు ఆరోజే నిశ్చయితాంబోలాలు తీసుకుంటున్నారు హరిప్రియ వాళ్ళ సంతోషంతో సరదాగా పాల్గొనకుండా నిర్లిప్తంగా తనకు పట్టనట్టుగా దూరంగా ఉండిపోయింది రెండో అమ్మాయికి సంబంధం కుదిరిన తరువాత మూడో అమ్మాయికి ఇద్దరికీ కలిపి ఒకేసారి పెళ్లి చేస్తామని నాయుడు గారు దంపతులు అనడంతో గోవిందరావు గారి దంపతులు అభ్యంతరం చెప్పలేదు అలాగే అని అమ్మాయిలకి వస్తువు పెట్టి మా కోడలు అనిపించుకుంటాం రెండో అమ్మాయి సంబంధం కుదిరి దాకా ఆగుదాం అని అన్నారు ఝాన్సీకి జయమ్మ మెడలో గొలుసు తీసి వేసింది కృష్ణకిరీటి మాధవిల పెళ్లికి ముహూర్తం చూపించారు పురోహితులకు పురోహితుడి ఇద్దరి పేర్లు నక్షత్రం పుత్రివేదిలు చూసి నెలసరి నెల పది రోజుల తర్వాత పన్నెండవ తారీఖు బుధవారం రాత్రి తొమ్మిది నలభై ఐదు నిమిషాలకు మంచి ముహూర్తం ఉందని చెప్పారు పెద్దలు అంతా అవుననుకుని కృష్ణకిరీటి మాధవిల పెళ్లికి అదే ముహూర్తం నిశ్చయం చేశారు పెద్దవాళ్ళు అందరి మనసులో తేలిక అయ్యాయి నాయుడుగారు ఆయన భార్య కూడా సంతోషంగా ఉన్న హరిప్రియ గుర్తుకొచ్చి మనసులో కలుక్కుమంది ఆ అబ్బాయికి ఇంకా కుదరలేదే అని మర్నాడు ట్రైన్లో నాయుడు గారి కుటుంబం హైదరాబాదు వెళ్ళడానికి నిశ్చయించుకుని రిజర్వేషన్ కూడా చేయించుకున్నారు ఆ సాయంత్రం నందకుమార్ ఝాన్సీని తనతో సినిమాకి రమ్మని ప్రతిమాలితే ఆమె సిక్కుతో రాను అంది జయమ్మ బలవంతంగా ఆమెను కొడుకుతో సినిమాకి పంపింది తప్పనిసరి అయ్యి ఝాన్సీ అతనితో బయలుదేరింది ఇద్దరు జగదాంబా థియేటర్కి వచ్చారు అక్కడ చాలా రష్గా ఉండడంతో క్యూలో నిలబడిన టిక్కెట్లు దొరకవని తీర్మానించుకుని అక్కడ నుంచి తిన్నగా బీచ్కి వెళ్ళి కూర్చున్నారు నేను అనుకున్నది ఒక్కటి జరగలేదు నందకుమార్ ముఖం అదోలా పెట్టాడు ఏమిటి అన్నట్లు ఆశ్చర్యంగా చూసింది ఝాన్సీ నాకు నవ్వులెటర్ రాసిన అమ్మాయినే చేసుకుందాం అనుకున్నాను నాన్నగారు నా మాట అసలు పట్టించుకోలేదు ఝాన్సీ ఆ మాటలు వింటూనే కిలకిలా నవ్వేసింది నీకు నవ్వుగానే ఉంటుంది అంటూ కోపంగా చూసి అవును ఆ ఉత్తరం ఏదో నువ్వు నాకు రాయక మీ అక్క పేరు మీద ఎందుకు రాసావు అని అడిగాడు ఆ మాటలతో ఝాన్సీ వదనం గంభీరంగా మారిపోయింది నేనేదో అనుకుని రాశాను ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి తన వైపు శ్రద్ధగా చూసుకుంటూ అంది నందకుమార్ ఝాన్సీ వైపు క్షణం పరిశీలనగా చూశాడు ఆమె తల ఎత్తి చూడలేదు నేనేదో అనుకుని రాశాను ఆ మాటలు అతడి చెవుల్లో పదే పదే మారుమోగసాగే ఏమనుకుంది ఎందుకు అలా రాసింది అన్నయ్య అలా ఉండటానికి ఈ ఉత్తరానికి ఏమైనా సంబంధం ఉందా అతడి బుర్ర శరవేగంతో ఆలోచించటం మొదలుపెట్టింది ఝాన్సీ అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు తల ఎత్తి ఏమిటిది అన్నట్టు చూసింది చిరుకోపంతో నేను ఒక మాట అడుగుతాను నువ్వు నిజం చెప్పాలి నిజం చెప్పకపోయావు అంటే చూడు మరి అన్నట్టున్నాయి అతని చూపులు ఏమిటో అడగండి అడగకుండా ఏం చెప్పమంటారు అన్నట్టు చూసింది అతని వైపు నువ్వు ఆ ఉత్తరం ఏ ఉద్దేశంతో రాశావు చెప్పవా చటుక్కున ముఖం తిప్పేసుకుంది ఆ విషయం మాత్రం నన్ను అడక్కండి అన్నట్టు అతను ఊరుకోలేదు చెప్పిందాక వదలకుండా పట్టు పట్టాడు ఇక ఆమెకు చెప్పక తప్పలేదు ఒకసారి హరిప్రియ మీ అన్నయ్య గారు కలిసి షాపుకు వెళ్ళారు అలా హోటల్కి కూడా వెళ్ళి వచ్చారు హోటల్కి వెళ్ళిన సంగతి మా అక్క మాకెవరికి చెప్పలేదు నేను మాధవి ఫ్రెండ్ ఇంటి నుండి వస్తుంటే చూశాము మరొకసారి హరిప్రియ ఒక్కరితే వెళ్ళింది ఎక్కడికో రావటం మీ అన్నయ్య గారు ఇద్దరు కలిసి వచ్చారు అంటూ కాసేపు ఆగి మళ్ళీ చెప్పింది తర్వాత మా అక్క నేను పోట్లాడుకున్నాం నాకు ఒళ్ళు మండి ఆ ఉత్తరం రాసి పడేశాను ఆ పేరు మీద ఆ పేరు మీది అనుకోలేదు అంటూ నవ్వింది అతను నవ్వలేదు సీరియస్గా ఆలోచించటం మొదలు పెట్టాడు చటుక్కున ఆమె చెయ్యి పట్టుకుని అడిగాడు నిజమా అంటూ నిజం అసలు నేను అనుకోకుండా హరిప్రియ మీ అన్నయ్య గారు పెళ్లి చేసుకుంటారనుకున్నాను మాధవితో సంబంధం నిశ్చయమైనదాకా నాకు తెలియదు ఒకరినొకరు మనసులో లైక్ చేస్తున్నారు అనుకున్నాను ఇప్పుడు నా అంచనా పొరపాటు అని తెలుసుకున్నాను అంది నవ్వి నందకుమార్ ఆలోచించి గాలించగా అసలు విషయానికి ఆధారం ఏమిటో దొరికినట్టయింది దాన్ని బట్టి అసలు జరిగిందేమిటో తెలుసుకోవాలని మనసులో నిశ్చయించుకున్నాడు పైకేమీ ఆ సంగతి ఝాన్సీ దగ్గర అనలేదు మౌనంగా ఊరుకున్నాడు కాసేపు కూర్చుని ఇంటికి వచ్చేశాడు రోజు నాయుడు గారి కుటుంబం హైదరాబాదు వెళుతుంటే స్టేషన్కి అంతా వెళ్ళారు జయమ్మ అనసూయమ్మలు తప్ప ట్రైను ఇక కదులుతుంది అనగా నందకుమార్ అప్రయత్నంగా కృష్ణకిరీటి వైపు చూశాడు అతడి చేతులు కట్టుకుని ఒక ప్రక్కగా నిలబడ్డాడు అతని దృష్టి కాబోయే భార్య మాధవి మీద లేదు హరిప్రియ వైపు ఉంది ఆమె ఎటో చూస్తూ వాళ్ళ ఎవరికో తనకు సంబంధం లేదన్నట్టు కూర్చుంది ట్రైను భారంగా నెమ్మదిగా ముందుకు కదిలి క్రమంగా స్పీడ్ అందుకుని స్టేషన్ అదిరిపోయినట్టు కూతవేసి పరుగు పెట్టింది ముందుకి కృష్ణకిరీటి బరువుగా నెట్టూర్చి అక్కడి నుంచి కదిలాడు రెండు కారుల్లో అంతా కలిసి ఇంటికి వచ్చేశారు ఇంటికి వచ్చేసి తన గదిలో కూర్చున్న అతనికి మనసు ఏం బాగుండక ట్రాన్స్ స్ట్రాంగ్ చేశాడు మనసు ఏమో వాళ్ళు వెళ్ళిన ట్రైను వెనకాల పరిగెత్తక సాగింది ఆలోచనలు ఆమె చుట్టూ తిరగసాగాయి నందకుమార్ కళ్ళల్లో అదే దృశ్యం కదలసాగింది ఆమె అంటే ఇష్టం ఉన్న అన్నయ్య పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదు హరిప్రియ ఇష్టపడలేదా అన్నయ్య అంటే లైక్ చేయని ఉంటారా అతను ఆ విషయమే ఆలోచించసాగాడు అనసూయమ్మ చలపతిరావు గారు మర్నాడు కారులో గుంటూరు బయలుదేరి వెళ్ళిపోయారు పదిహేను రోజుల్లో గోవిందరావు గారు దంపతుల్ని గుంటూరు రమ్మని చెప్పారు పెళ్లి పనులు చేయడానికి టైం లేదు అంటూ ఆ రోజు ఉదయం కృష్ణగిరి టైం అయింది అని ఆదరాబాదరగా తయారయ్యి ఇండస్ట్రీకి బయలుదేరుతుంటే నందకుమార గదిలోకి రాకెట్ల దూసుకొచ్చి అనయ్య నీకు ఈ సంగతి తెలుసా అడిగాడు తానేదో ముఖ్యమైన విషయం కనుగొని వచ్చిన సిఐడి ఆఫీసర్లా ఫోజు పెడుతూ ఏ సంగతి విసుగ్గా ముఖం పెట్టాడు అది అజయ్ హరిప్రియన్ సంగతి అన్నాడు అమాయకంగా ముఖం పెడుతూ ఆ ముఖం ఆ మాట వినడంతోనే అతడి కరుమొలు ముడిపడ్డాయి ఏదో వినకూడని మాట వినబో వినబోతాను ఏమో అన్నట్టు అతడి పిడికళ్ళు బిగుసుకున్నాయి తమ్ముడు చెప్పబోయే మాట వినడానికి సిద్ధంగా ఉన్నట్లు మౌనం వహించాడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారట నీకు ఎవరు చెప్పారు అజయ్ చెప్పాడు హరిప్రియ వెళ్లే ముందు తన ఇష్టాన్ని తెలియజేసి వెళ్ళిందట అజయ్ అమ్మగారు మంచి రోజు చూసుకుని హైదరాబాద్ వెళతారట అన్నాడు నందకుమార్ అతని ముఖం గంభీరంగా మారిపోయింది ఫాల భాగం మీద నరాలు పైకి పొంగాయి కళ్ళల్లో ఎర్రజీరలు అలుముకున్నాయి అతని ముఖంలో కఠినత్వం ఆగ్రహం చోటు చేసుకున్నాయి ఒక్క క్షణం రెప్పవాల్చకుండా తమ్ముడి వైపు చూసి తల పంకిచ్చి నాకు టైం అయింది నేను వెళతాను అంటూ అతను వెళ్ళిపోయాడు కృష్ణగిరి డ్రైవర్కి చెప్పాడు కారుని అజయ్ ఇంటికి పోనివ్వమని కారు అజయ్ ఇంటి ముందు ఆగింది తలుపులు మూసి ఉన్నాయి అజయ్ ఇంటి దగ్గర లేనట్టున్నాడు అనుకుంటూ కాలింగ్ బెల్ మోగించాడు కొద్దిసేపట్లో తలుపులు తెరుచుకున్నాయి మాణిక్యం మా చూస్తూ లోపలికి రా బాబు అబ్బాయి ఇంకా రాలేదు టైం అయ్యింది అన్నది కృష్ణగిరిటి క్షణం సందేహించి సరే ఒక్క ఐదు నిమిషాలు చూద్దాం ఇంకా రాకపోతే వెళ్ళిపోవచ్చు అనుకుంటూ లోపలికి వెళ్ళి కూర్చున్నాడు ఆవిడ కాఫీ పలహారం తెచ్చి అతని ముందు టేబుల్ మీద ఉంచింది తీసుకోమంటూ ఆవిడ ఎవరితో ఎక్కువగా మాట్లాడకపోయినా అతడితో మాత్రం ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంది అతను కూడా ఆవిడతో చనువుగా ఉంటాడు అమ్మ అని పిలుస్తాడు కూర్చో అమ్మా అన్నాడు ఆవిడ నిలబడే ఉండటం చూసి మాణిక్యమ్మ అతనికి ఎదురుగా సోఫాలో కూర్చుంది మాటల సందర్భంలో అడగకూడదు అనుకుంటూనే అడిగాడు అజయ్ పెళ్ళని విన్నాను సంబంధం నిశ్చయం అయిందా అతని మాటలకి ఆవిడ నవ్వి ఇంకా నిశ్చయం కాలేదు బాబు ఒక వారం పది రోజుల్లో నిశ్చయం ఇద్దాం అనుకుంటున్నాను అంది ఏ ఊరు ఎవరమ్మాయి అని ఆతృతగా అడిగాడు ఏ ఊరేమిటి మొన్న మీ ఇంటికి వచ్చారు హైదరాబాద్ నుంచి వాళ్ళ అమ్మాయి సన్నగా పొడుగ్గా ఉంటుంది పేరు హరిప్రియ ఆ అమ్మాయిని అతను మాట్లాడలేదు అజయ్ కిన్నాళ్ళు ఏ సంబంధం నచ్చలేదు అమ్మాయిని చూస్తూనే ఇష్టపడ్డాడు నిజం చెప్పొద్దు ఆ అమ్మాయి నాకు నచ్చింది ఇద్దరికి ఈడు బాగుంటుంది అనుకున్నాను మీ స్నేహితులు ఇద్దరు తోడల్లు కావటం తోడల్లు కావటం నాకు చాలా సంతోషంగా ఉంది బాబు అంది ఆవిడ సంతోషంగా కృష్ణకిరీటి ఆవిడ మాటలు మౌనంగా విన్నాడు కాసేపు కూర్చునిక వెళ్ళిపోదాం అనుకుంటుండగా అజయ్ వచ్చాడు అతను స్నానం ముగించుకుని బట్టలు మార్చుకుని కాఫీ ఫలహారం తీసుకుని కృష్ణగిరిటితో అలా తిరిగి రావటానికి బయలుదేరాడు కారులో ఇద్దరు కూర్చున్నారు అమ్మ వారం పది రోజుల్లో హైదరాబాద్ వెళ్తుందటగా కృష్ణగిరిటి మామూలుగా ప్రశ్నించాడు నీకెలా తెలుసు ఆశ్చర్యంగా చూశాడు స్నేహితుడి వైపు ఇప్పుడే అమ్మ చెప్పింది అజయ్ నవ్వుతూ అన్నాడు అమ్మ చెప్పిందా నీకు ఈ సంగతి హరిప్రియ చెప్పింది ఏమో అనుకున్నాను కృష్ణగిరిటి మాట్లాడలేదు నేను మనసులో అనుకున్నాను కానీ ఏమో అమ్మాయికి ఇష్టమో కాదో అనుకున్నాను వాళ్ళు వెళ్లే ముందు తన తన ఇష్టాన్ని తెలియజేసింది ఆగి అతని ముఖంలోకి చూశాడు కృష్ణగిరిటి అంతరంగంలో ఎలాంటి భావతరంగాలు సుడులు తిరుగుతున్నాయో కానీ ముఖం మాత్రం గంభీరంగా ఉంది నాకు అమ్మాయి నచ్చింది అని చెప్పడంతో అమ్మ సంతోషానికి అంతే లేదు ఎప్పుడు హైదరాబాదు వెళ్ళి ముహూర్తం పెట్టించేద్దామా అని అమ్మకు అంత తొందరగా ఉంది నవ్వాడు అతను నవ్వలేదు అజయ్ మరి మాటలు పెంచలేదు నాయుడు గారు వాళ్ళు వెళ్ళి పది రోజులు కావస్తోంది నందకుమార్ హైదరాబాదు ఎలా వెళ్ళాలంట బా అని ఆలోచిస్తున్నాడు అతనికి ఏ ఉపాయము తట్టడం లేదు ఇంటి దగ్గర గుంటూరు వెళ్ళొస్తానని చెప్పి అలా హైదరాబాద్ వెళితే ఉపాయం బాగానే ఉంది తండ్రికి ఈ విషయం తెలిస్తే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు గుంటూరు వెళతాను అక్కడ పెదనానికి సహాయంగా ఉంటాను పెళ్లి పనుల్లో అని చెప్పి బయలుదేరతా బయలుదేరాడు వీడికి ఇన్నాళ్ళకి ఎంత మంచి పుత్తి పుట్టిందే అని గోవిందరావు గారు ఆశ్చర్యపడి ఆనందించారు కూడా గోవిందరావు గారు చెప్పారు ఒక వారం రోజుల్లో మేము వచ్చేస్తాం చెప్పు అని అలాగే అని అన్నిటికీ బుద్ధిమతుల తలూపాడు ట్రైన్ కదిలిన తర్వాత తేలిక ఊపిరి తీసుకున్నాడు నందకుమారిని చూసి చలపతిరావు గారు అనసూయమ్మ చాలా సంతోషించారు ఆ రోజు రాత్రి పెద్దల దగ్గర కూర్చుని కబుర్లు చెప్తూ మామూలుగా అడిగాడు పెద్దమ్మ నువ్వు మనస్ఫూర్తిగానే మాధవిని అన్నయ్యకి చేసుకోవడానికి ఇష్టపడ్డావా అతని మాటలకు ఆవిడ విస్మయంగా చూసింది అదేమిటబ్బాయి ఎలా అడుగుతున్నావు అందరికీ ఇష్టమయ్యే కదా నిశ్చయించుకుని ముహూర్తాలు పెట్టుకున్నా అంది పోని నేను అడిగి ఒక మాట నేను అడిగే ఒక మాటకి సమాధానం చెప్పు ఏమిటన్నట్టు చూసింది నాయుడుగారి ముగ్గురు అమ్మాయిల్లో ఏ అమ్మాయి అందంగా ఉంటుంది పెద్దమ్మ న్యాయం చెప్పాలి ఆవిడ క్షణం ఆలోచించి చెప్పింది రెండో అమ్మాయి చక్కగా ఉంటుంది ఆ మాట నువ్వు మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావుగా ఆవిడ తల ఒప్పింది మరి ఆ అమ్మాయిని కా మా అమ్మాయికు మాట్లాడకుండా మాధవిని ఎందుకు మాట్లాడేవో అన్నయ్యకి ఆవిడ సమాధానం చెప్పలేనట్లుగా చూసింది పెద్దమ్మ అన్నయ్య పర్సనాలిటీకి మాధవి ఏం బాగుంటుంది పొట్టిగా హరిప్రియ పొడువుగా అన్నయ్య పర్సనాలిటీకి బాగుంటుంది మీరు అదేమో ఆలోచించకుండా మాధవితో అన్నయ్య పెళ్లి నిశ్చయించేశారు అన్నాడు విసుక్కున్నట్లుగా ముఖం పెడుతూ ఎవరికి ఎవరు రాసిపెట్టి ఉన్నారో మన చేతిలో ఏముంది బాబు అలా అని అన్ని విషయాల్లోనూ ఆ మాట వర్తించదు మన ప్రయత్నం కూడా ఉండాలి ముహూర్తం పెట్టేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఏమంటాడో చూసి ఆలోచిద్దాం ఆవిడ తల ఓపింది చలపతిరావు గారికి సంగతి చెప్పింది ఆవిడ ఆయన భారీ మాటలకు ఆశ్చర్యంగా చూశాడు ముహూర్తం నిశ్చయించుకున్నాక నీకు ఈ ఆలోచన ఇప్పుడు వచ్చిందా అది కాదండి రెండో అమ్మాయి అయితే బాగుంటుందని అంది మెల్లగా చాలు ఎవరైనా వింటే నవ్వుతారు అక్కడ అన్ని రోజులు ఉన్నప్పుడు నీకు ఈ ఆలోచన రాలేదు ఇప్పుడు వచ్చిందా ఆ మాధవికి ఏం తక్కువ బుద్ధిమంతురాలు అలాంటి కోడలు అందరికీ దొరకత్తు అబ్బాయి ఇష్టపడ్డాడు కదా ఇష్టపడకపోతే ఏవి అను ఏమో అనుకోవచ్చు అన్నాడు అనసూయమ్మ భర్తతో ఇక ఆ సంగతి మాట్లాడలేదు అయినా నందకుమార్ మాటలు ఆవిడ మీద బాగా పనిచేశాయి ఆవిడ ఆలోచనల్లో పడిపోయింది నందకుమార్ పట్టుదల మీద చలపతిరావు గారికి తెలియకుండా కొడుకుతో ఫోన్లో మాట్లాడింది అనసూయమ్మ మాధువిరి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగింది ఆవిడ అదేమిటమ్మా అలా అడుగుతున్నావు ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదని చెప్పానా ఆశ్చర్యం ధ్వరించింది అతని కంఠస్వరంలో అది కాదు బాబు నీకు ఇష్టమైతే సరే నేనేమనుకున్నాను నేనేమి కాదనను కానీ నాకు ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తోంది రెండో అమ్మాయి అయితే బాగుంటుందని అమ్మ సహించలేనట్టుగా అన్నాడు అది కాదు నేను చెప్పేది అమ్మ మాధవికి ఏం చక్కగా ఉంటుంది ముహూర్తాలు పెట్టుకున్నాక ఇప్పుడు కాదంటే ఏం బాగుంటుంది ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ఇప్పుడే పెళ్లి చేసుకుంటున్నాను పెళ్లి చే చూస్తే ఇక ఇరవై రోజుల్లో ఉంది ఈ ఆలోచన ఏమిటమ్మా నీకు ఆవిడ ఏం మాట్లాడలేకపోయింది అలా అంటుంటే నిజమే వాడన్నీ ఆలోచించే అనుకుంది ఫోన్ నందకుమార్ అందుకున్నాడు ఒరే నందు కృష్ణగిరి కంఠస్వరం గంభీరంగా వినిపించింది ఏమిటన్నయ్య అమ్మ దగ్గర కూర్చుని ఏం చెప్తున్నావు నేనేం చెప్పలేదే పిచ్చి పిచ్చిగా ఆకతాయి వేషాలు వెయ్యకు ముహూర్తం పెట్టుకున్నాక పెళ్ళి ఆపటం ఏమిటి మాధవి అంటే నాకు చాలా ఇష్టం అమ్మాయే నీకు వదిన అర్థమైందా ఆ కోపాన్ని దిగం ఇంకుంటూ అన్నాడు ఫోన్ పెట్టేస్తాను అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు అన్నయ్యకి అసలు ఏం చెప్పలేం ఎవరో ఒక అమ్మాయితో పెళ్ళి అయిపోతుంది అనుకుంటాడు అంతే మించి ఎక్కువ ఏమీ ఆలోచించడు మనసులోనే విసుక్కున్నాడు నందకుమార్ పని ఉంది అంటూ చెప్పి రెండు రోజుల తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్ళాడు అతని రాకకు నాయుడు గారు వాళ్ళంతా ఎంతో సంతోషించారు ముఖ్యంగా ఝాన్సీ హరిప్రియతో ప్రత్యేకంగా మాట్లాడాలని అతను సమయం కోసం చూస్తున్నాడు ఆ రోజు అంతా అతనికి అవకాశం దక్కలేదు మర్నాడు ఉదయం ఆమె తన గదిలో ఒక్కతే కూర్చుని ఉంటే నందకుమార్ పుస్తకం కోసం వెళ్ళినట్టు వెళ్ళి పాతాకారి మొదలుపెట్టి మెల్లగా అసలు విషయానికి వచ్చాడు మా అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే గుర్తు తెచ్చుకున్నట్టుగా నటిస్తూ ఆమె వైపు చూశాడు ఆ మాట వినగానే ఎవరు అమ్మాయి అన్నట్టు తృళ్లి పడినట్టు చూసింది అతని వైపు సర్లేండి ఆ విషయం ఎందుకు ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కానీ మళ్ళీ ఆ అమ్మాయి ఏం మనసు మార్చుకుందో మీ అక్కగారితో వివాహానికి అంగీకరించాడు హరిప్రియ ముఖం తెల్లగా పాలిపోయినట్లయింది అతను ప్రేమించిన అమ్మాయి ఎవరు ఆమె తల గిరుడు తిరగసాగింది ఆ అమ్మాయి పేరు మాత్రం చెప్పడు ఏ ఊళ్ళో ఉందో చెప్పడు ఆ ఊరి పేరు చెప్తాడేమోనని ఆశించింది అడిగితే బాగుండదు అడగకుండా ఉండలేకపోయింది అమ్మాయి ఏ ఊళ్ళో ఉంటుంది మామూలుగా అడిగినట్టు అడిగింది ఇంకా ఏ ఊరు అనుకుంటున్నాను ఇప్పుడు గుర్తొచ్చింది ఈ ఊరే అని ఈ ఊరా ఆశ్చర్యంగా చూసింది పేరు అడిగింది పేరు తెలియదు కానీ నాకు ఒక అమ్మాయి మీద అనుమానం ఆ అమ్మాయే అని హరిప్రియ ఏమీ మాట్లాడలేకపోయింది తన గురించా లేక మరొక అమ్మాయి గురించా చెప్తున్నాడు ఆమెకు గుండెలు దడదళ్ళు ఆడుతున్నాయి తన సంగతి బయటపడితే తన గురించి బాధవేమనుకుంటుంది తను అశయించుకోదు ఆ అమ్మాయి మీరేమోనని నా అనుమానం ఆమె ముఖంలోకి పరీక్షగా చూస్తూ అన్నాడు ఆ మాట వింటూనే హరిప్రియ తల భూమిలోకి కృంగిపోయినట్లయింది తన పైకి ఎత్తలేకపోయింది నా మాట అబద్ధమా చెప్పండి ఆమె మాట్లాడలేదు మీరు ఇద్దరూ పెళ్లి అనుకుని ఏదో కారణం చేత మానేశారని నా అనుమానం ఆమె ముఖం నల్లగా మాడిపోయింది రాణి నవ్వు పెదవుల మీదకి తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయసాగింది ఆ ప్రయత్నం ఫలించక బేలగా చూసింది అతడి వైపు మీరు ఏమంటారు మీ ఊహ తప్పు అంటాను అంది అతి మెల్లగా నా ఊహ తప్ప నేను ఎప్పుడూ అలా పొరపడను మరి అన్నట్టు కళ్ళు విప్పి చూసింది ఇప్పుడు ఈ మాటలు పొరపాటు కాకపోతే ఇంకేమిటి అన్నట్లున్నాయి ఆ చూపునికి అర్థం చూడండి హరిప్రియ గారు మీరు అన్నయ్య పెళ్లి చేసుకుని ఉంటే ఎంత బాగుండేది నందకుమార్ గారు గట్టిగా కోపంగా అడిగింది అతను మాట్లాడలేదు ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు మీరేం మాట్లాడుతున్నారో మీకు అసలు తెలుస్తోందా కొద్ది రోజుల్లో అతనికి మా అక్కకి పెళ్లి కాబోతుందని తెలుసుగా తెలుసు మీరు ఇలా అనటం ఏమి బాగాలేదు అతను ఏదో చెప్పబోయాడు ఆమె చెప్పనివ్వలేదు చేతులు జోడిస్తూ దయచేసి మీరు ఇక ఆ సంగతి నా దగ్గర ఎత్తకండి అంది నందకుమార్ మరిక మాట్లాడలేదు నందకుమార్ తన గదిలో పడుకుని సాంబుని పిలిచాడు ఆమెను పిలవగానే తూనీకలాగా పరుగును వచ్చి ఏం కావాలన్నట్టు చూస్తూ ఎదురుగా నిలబడ్డాడు వాడి చేతిలో ఒక పది రూపాయల నోటు పెట్టాడు నందకుమార్ తెమ్మంటారు సిగరెట్లా కిళ్ళియా అన్నట్టు చూశాడు నువ్వు సినిమాలన్నీ చూసేసావా అడిగాడు లేదన్నట్టు తల తిప్పుతూ అతడు వేసే ప్రశ్నకు ఈ పది రూపాయల నోటు చేతికి ఇవ్వడానికి అర్థం వెతికాడు ఆ పది రూపాయలు నీకు ఇస్తున్నాను నువ్వు చూడని సినిమాలన్నీ చూసే అన్నాడు తాపీగా అంతే సాంబు కళ్ళు అప్పగించి నోరు ఆవలించి అలాగే ఉండిపోయాడు పది రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళటమే అది వాడు పుట్టు పెరిగిన తర్వాత తెలియదు ఎప్పుడు ఏమిట్రా అలా చూసావు ఆ నోటు జేబులో పెట్టుకుని ఇలా కూర్చో అంటూ తన కుర్చీ దగ్గర క్రింద నేల చూపించాడు అతను చెప్పినట్టే సాంబు నేల మీద కూర్చున్నాడు నిన్ను ఒక మాట అడుగుతాను నువ్వు నిజం చెప్పాలి అలాగే చెప్తాను అన్నట్టు తల ఊపి బుద్ధిగా కూర్చున్నాడు సాంబు ఒకసారి కృష్ణగిరి హైదరాబాద్ వచ్చినప్పుడు నాయుడు గారు వాళ్ళు సికింద్రాబాద్ పెళ్లికి వెళ్ళటం ఝాన్సీ మాటల సందర్భంలో చెప్పటం విన్నాడు ఝాన్సీని అడిగిన వివరం తెలుసుకునే కంటే పని వాళ్ళ ద్వారా తెలుసుకుంటే నిజం తెలుస్తుంది అనిపించింది అతనికి ఇంతకుముందు రెండు సార్లు వచ్చారు ఆ బాబుగారు నీ నీకు గుర్తున్నారా ఎవరు పెళ్లి కొడుకు బాబు అంటూ ప్రశ్నించాడు మాధవి పెళ్ళని అతని పెళ్ళికొడుకు అని ముందే తెలిసిపోయింది సాంబుకి ఆ బాబే ఆయన వచ్చినప్పుడు ఇంట్లో అందరూ పెళ్లికి వెళ్ళట గుర్తుందా నీకు సాంబు క్షణం ఆలోచించి చెప్పాడు ఇంట్లో అందరూ అంటే ఆ విషయం ఆరు గంటలకు వెళ్ళి రాత్రి పది గంటలకు వచ్చారు అప్పుడు ఆ ఉదయం అప్పుడే పెళ్ళికి ఎవరెవరు వెళ్ళారు నీకు బాగా గుర్తు తెచ్చుకో చెప్పు తల ఊపి బాగా ఆలోచించి చెప్పాడు బాబుగారు అమ్మగారు వెళ్ళారు మాధవమ్మగారు జాన్స్ అమ్మగారు వెళ్ళారు అంటూ హరిప్రియ వెళ్ళలేదా హరిప్రియ అమ్మగారు వెళ్ళలేదు ఇంట్లో ఒక్కతే ఉందా ఒక్కరే ఉన్నారండి నేను వంట అతను ఉన్నాము మరి పెళ్ళికొడుకు బాబుగారు లేరా ఇంట్లో ఆరు కూడా పొద్దుటే వెళ్ళిపోయారండి వెళ్ళి ఎన్ని గంటలకు వచ్చారు ఏమో ఆరు ఎప్పుడొచ్చారో నాకు తెలియదండి పెట్టే పట్టుకు వెళ్ళిపోవటం చూశాను ఎన్ని గంటలకో తెలియదా తొమ్మిది పది గంటలు అవుతుందా అంతకంటే కొంచెం ముందే రండి వెళ్ళిపోయారు నందుకుమార్ ఆలోచనలో పడ్డాడు హరిప్రియ గారు ఎక్కడున్నారు మేడం మీద ఉన్నారండి నేనేమో ఆ హాల్లో గుమ్మం దగ్గర కూర్చున్నాను నన్ను ఎవరు వచ్చినా తలుపు తీయవద్దు అక్కడే కూర్చోమన్నారు ఏ ఎందుకు ఆరి గది బాత్రూంలో పంపు నీళ్లు రాలేదు పంపు పాడైంది అని ఈ గది బాత్రూంలో చేశారండి పెళ్ళికొడుకు బాబు గారు ఉదయం అక్కడికో వెళ్ళారు కదండి ఆరు కానీ వస్తారేమోనని నన్ను ఆ గుమ్మం దగ్గర కాపలా ఉంచారు ఆ మాటలు వింటూనే నందకుమార్ కుర్చీకి చేరగిలుబడి కూర్చున్న వాడు రిటైర్గా అయి ముందుకు వంగి కూర్చున్నాడు ఆ బాబు ఎప్పుడు ఇంటికి వచ్చాడు నువ్వు చూడలేదా లేదండి మరి నేను అక్కడే కూర్చున్నాను బాగా గుర్తు తెచ్చుకో ఎందుకైనా నువ్వు అక్కడి నుంచి లేచావేమో సాంబు ఒక్కసారి పొర్రగొక్కున్నాడు మర్చిపోయిన సంగతి ఏవైనా గుర్తు వస్తుందేమో అన్నట్టు ఇప్పుడు గుర్తొచ్చిందండి పనిమరి పిలిచి పని మనిషి పిలిస్తే లేచెల్ల మళ్ళీ వెంటనే వచ్చి అక్కడ కూర్చున్నా నందకుమార్ సాంబుని పంపేసి ఆలోచించసాగాడు వంట అతన్ని ఎవరూ లేకుండా చూసి మామూలుగా అడిగినట్టు అడిగాడు సాంబు అంటే చిన్నకర్రాడు కాబట్టి ఎన్ని ప్రశ్నలు అడిగినా పర్వాలేదు వంట అతన్ని అన్ని ప్రశ్నలు వేస్తే అనుమానం వస్తుంది ఎందుకు అడుగుతున్నారా అని హరిప్రియ కూడా పనివాడి దృష్టిలో చిరకనైపోతుంది అందుకే అతను వంటవాడికి ఇవ్వకుండా మాటల మధ్య అడిగినట్టు అడిగాడు బాబుగారు వాళ్ళంతా సికింద్రాబాద్ వెళ్ళి పెళ్లికి వెళితే హరిప్రేమ గారు ఇంట్లోనే ఉండిపోయారా అవునండి మరి మా అన్నయ్య పొద్దుటే వెళ్ళిపోయాడు కదా ఎన్ని గంటలకు వచ్చాడు సాయంత్రం వచ్చాడండి సాయంత్రం అంటే ఐదు ఆరు గంటలకు ఆ ఐదు ఐదున్నర అవుతుంది అనుకుంటా నువ్వు తలుపు తీసావా అవునండి బెల్ మోగుతుంటే సాంబు అక్కడ లేకపోతే నేనే వెళ్ళి తలుపు తీశానండి ఆయన వచ్చి రావడంతోనే తిన్నగా మేడ మీద ఇప్పుడు మీరుంటున్న గదిలోకి వెళ్ళిపోయారండి ఆయన పెట్టి తీసుకుని వెంటనే వెళ్ళిపోయారా వెంటనే వెళ్ళలేదండి ఏడు ఎనిమిది గంటలకు వెళ్ళిపోయారండి వారు వెళుతున్నట్టు బాబుగారికి తెలుసా తెలియదండి వారు వెళ్ళిపోయారని తెలిసి ఆశ్చర్యపోయారు నాతో ఉంటారని చెప్పి చెప్పకుండా వెళ్ళిపోయాడా అని చాలాసేపు బాధపడ్డారు సర్లే నువ్వు వెళ్ళు అంటూ అతన్ని పంపేశాడు గదిలో కూర్చుని బాగా ఆలోచించి గారించసాగాడు ఆలోచనలన్నీ గారించడంతో చివరికి అసలు విషయం ఏదో చిక్కినట్టయింది ఒక్కసారిగా అతని ముఖం సంతోషంతో తీప్తివంతమైంది ఆనందంతో హుషారుగా ఈల వేసి అత్తం దగ్గర నిలబడి జేబులో దువ్వెను తీసుకుని తల దువ్వుకున్నాడు అతనికి అలవాటు సంతోషంగా సరదాగా ఉన్నప్పుడు జేబులో దువ్వెను తీసుకుని దువ్వుకోవటం డిగ్రీలోకి రాకముందు తన ఎన్ని డిరెక్టివ్ పుస్తకాలు చదివాడు ఆ పుస్తకాలు చదివిన విజ్ఞానం అంతా ఏమైంది ఆ సంపాదించుకున్న విజ్ఞానం అంతా సద్వినియోగపడపోతే సమయం అంతా సద్వినియోగపరిచే సమయం ఇంతవరకు రాలేదు ఇప్పుడొచ్చింది ఇక ఈ దెబ్బతో కృష్ణగిరిటి హరిప్రియను తన ముందు ఓడిపోవలసిందే అతను చెయ్యి మీసాలపైకి పోయింది కోర మీసాలను పైకి తిప్పి తన ఆధిక్యతను నిరూపించుకునేవారు ఆ రోజుల్లో మరి ఈ రోజుల్లో హిప్పీ మీసాలు ఆ హిప్పీ మీసాలనే సాక్ష్యం పెట్టి తన ఆధిక్యతను నిరూపించుకోవాలనుకున్నాడు ఆ మీసాలను చేత్తో దువ్వుకుని ఇక దాని గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు నందకుమార్ అతను ఆ మర్నాడు ప్రయాణమయ్యి ఊరు వెళ్ళిపోయాడు కృష్ణగిరిటి తన కారులో ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్ పని ఉండి వచ్చాడు అలా నాయుడు గారి ఇంటికి కూడా వచ్చాడు మాధవి అతని రాకకు మనసులోనే పొంగిపోతూ అతనికి ఏం కావాలో చూడసాగింది హరిప్రియ తన గదిలో నుంచి అసలు బయటికే రాలేదు అతన్ని అంతా బలవంతంగా భోజనానికి ఉంచేశారు మాధవే స్వయంగా వడ్డించింది అతనికి భోజనం ముగించి సింక్ దగ్గర చేయి కడుక్కోగానే ఆమె టవల్ అందించింది టవల్ అందుకుంటూ ఆమె వైపు చూశాడు అతడి చూపులతో తన చూపులు కలపలేనట్లు కణరెప్పల కిందకి వాల్చేసింది కృష్ణకిరీటి తనలో తను నవ్వుకుంటూ టవల్తో చేయి తుడుచుకుని టవల్ ఆమె చేతికిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఒక్కపొడి బరిని తీసుకుని హాల్లోకి వెళ్ళింది మాధవి అక్కడ హాల్లో నాయుడు గారు లేరు ఆయన కోసం ఎవరో వస్తే వీధిలో మాట్లాడుతున్నారు ఒక్కపొడి అందుకుంటూ నవ్వుతూ అడిగాడు సినిమాకి వెళ్దాం వస్తావా ఇప్పుడా ఏ ఆమె కళ్ళలోకి చూస్తూ గట్టిగా నవ్వేశాడు మాధవి సిగుతో వంచిరు తన పైకెత్తలేదు కాలి బొటది వేరు నేల మీద రాస్తూ నిలబడింది నువ్వు ఏమంటావో అని అలా అడిగాను ఇప్పుడు కాదు పెళ్ళయ్యాక మనం ఎక్కడికి ఎన్నిసార్లు తిరిగినా ఇక అడిగేవాళ్ళు ఉండరు ఏమంటావు అన్నట్టుగా ఆమె వైపు చూస్తూ మాధవి చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కి వదిలేశాడు మాధవి వదనం సిక్కుతో ఎర్రబడింది అక్కడ నిలవలేక అమ్మాయి హాల్లో వచ్చి నిష్క్రమించింది ఒక పావు గంట అనంతరం నాయుడు గారు హాల్లోకి వచ్చి అతనికి ఎదురుగా సోఫాలో కూర్చున్నారు మాటల మధ్య అదే సంగతి వచ్చి అతని పెళ్లి గురించి అడిగారు అబ్బాయి ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు దగ్గర సంబంధం ఏదైనా ఉందా అని దగ్గర సంబంధం ఏమీ లేదు ఏ అమ్మాయి నచ్చగా ఇంకా చేసుకోలేదంటూ చెప్పాడు కృష్ణకిరీటి అమ్మాయి ఎలా ఉండాలట ఆయన ఆతృతగా అడిగారు అతను క్షణం ఆలోచించి చెప్పాడు అజయ్కి మీ అమ్మాయి హరిప్రియ నచ్చిందట ఏమిటి అతనికి మా హరి నచ్చిందా అడిగారు సంతోషాన్ని మనసులో దాచుకుంటూ ఆయన అడుగుదాం అనుకుంటున్నారు ఇంకా హరిత్రిని అజయ్కిచ్చి చేస్తే ఎలా ఉంటుందని అజయ్ ని కరుక్కుని చెప్పమందామని తన మాట ఇంకా నోట్లో ఉండగానే అతనే అన్నాడు కృష్ణగిరి ఆయన ప్రశ్నకు సమాధానంగా అవునన్నట్లు తల ఊపాడు మరి ఆ అబ్బాయి తల్లి ఇష్టపడద్దు సందేహం వెలిబుచ్చాడు నీకు ఆ సందేహం ఏమక్కర్లేదు మీకు అజయ్ వాళ్ళమ్మగారితో ఈ సంగతి చెప్పేశారు ఆవిడ ఇష్టపడ్డారు కూడా రెండు మూడు రోజుల్లో ఆవిడ బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు మీతో అన్ని సంగతులు మాట్లాడి మీకు ఇష్టమైతే సంబంధం నిశ్చయించుకుని ముహూర్తం పెట్టిద్దాం అనుకుంటున్నారు మామూలుగా చెప్పాడు ఆ మాటలు నాయుడుగారు వినటంతోనే మనసులో చాలా పొంగిపోయారు రెండో అమ్మాయికి ఎలాంటి సంబంధం కుదురుతుందో అనుకున్నారు అజయ్ చాలా బుద్ధిమంతుడు తనకు నచ్చాడు అని చాలా అదృష్టవంతురాలు ముగ్గురు అమ్మాయిలకు మంచి సంబంధాలు రావడం తమ అదృష్టం అనుకున్నారు ఆయన మనసులో ఇక ఆ సంగతి ఏమీ మాట్లాడలేదు అజయ్ తల్లి ఎలాగూ రెండు రోజుల్లో వస్తుంది అని చెప్తున్నాడు కదా అనుకున్నారు ఫ్రెండ్స్తో హోటల్లో దిగడంతో నాయుడుగారికి చెప్పి అతను వెళ్ళిపోయాడు నాయుడు గారు భార్యను పిలిచి ఈ సంగతి చెప్పారు ఆవిడ విని చాలా ఆనందించింది హరిప్రియకు కూడా కుదిరిపోతే మాధవి పెళ్లితో కలిపి చేసేయచ్చు అనుకున్నారు రెండు రోజులకి నందకుమార్ అజయ్లు నాయుడు గారి ఇంటికి వచ్చారు వాడిద్దరూ కలిసి రావడంతో నాయుడుగారు చాలా సంతోషించారు అజయ్ వెంట తల్లిని తీసుకురాలేదేమని మనసులో అనుకున్నా ఆ మాట పైకి అనలేదు ఆ అబ్బాయి తనతో ఆ సంగతి ఎత్తేవరకు అడగకూడదనుకున్నాడు అజయ్తో హరిప్రియ చాలా చనువుగా మాట్లాడసాగింది నిజం చెప్పాలి అంటే ఇంట్లో అందరికంటే అతడి రాక ఆమెకే ఎక్కువ సంతోషం ఇచ్చింది మనసు పురివిప్పిర మయూరంలో నాట్యం చేయసాగింది అతడి చూస్తూనే మనసులో దిగులు మాయమయ్యే ఆ స్థానంలో సంతోషం హుషారు చోటు చేసుకున్నాయి ఏదో అనిర్వచనీయ ఆనందంతో తేలిపోసాగింది మర్నాడు హరిప్రియ ఫ్రెండ్ మల్లిక వస్తే ఆమె ఎక్కడికో వెళదామని హరిప్రియను కూడా వెంట పెట్టుకుని వెళ్ళింది తిరిగి ఇంటికి వచ్చేసరికి తల్లి తప్ప ఇంట్లో ఎవరూ లేరు నాయుడు గారి పని మీద ఎక్కడికో వెళ్ళారు అజయ్ నందకుమార్ మాధవి జాన్సీని సినిమాకి వెళ్ళారని తల్లి చెప్పడంతో మనసు భగ్గుమంది తనకు తెలియకుండా అంతా కలిసి సినిమాకు వెళ్లారు మాట మాత్రమేనా తనకు చెప్పలేదు చెప్తే తను వెంటబడి వాళ్ళతో వెళ్తానని భయపడ్డారా సిగ్గు లేకుండా మాధవి ఎలా వెళ్ళింది కొద్ది రోజుల్లో పెళ్లి కాబోతోంది ఆ పెళ్లి ఇంకా పది రోజులే ఉంది వీళ్ళకి ఎంత సిక్కు లేదనుకుంది మనసులో కసిగా వాళ్ళ సినిమా నుంచి హరిప్రియ వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేదు మర్నాడు మభావంగానే ఉంది వాళ్ళేమీ పట్టించుకోలేదు నలుగురు కలిసి పేకాట ఆడుతూ కూర్చున్నారు వసుంధరమ్మ వాళ్ళ భోజనానికి రమ్మని పిలిచినా వేగంగా రాలేదు పిలవగా పిలవగా వచ్చి త్వరగా భోజనాలు ముగించి మళ్ళీ ఆటం మొదలుపెట్టారు హరిప్రియ మనసు కుతకుత ఉడికిపోయింది తనకు అత్యంత ఆత్మీయంగా తలచిన అజయ్ను తన నుంచి దూరంగా లాకపోయే రాక్షసులుగా కనిపించారు అక్క చెల్లెళ్ళు నందకుమార్ కలిసి ఆమెకు దుఃఖం ఉప్పెన్లా ముంచుకొచ్చింది కృష్ణగిరెడ్డి ఆ రోజు ఫ్లైట్లో హఠాత్తుగా హైదరాబాద్ రావడంతో నాయుడుగారు దంపతులు ఆశ్చర్యపోయారు మొన్నే వచ్చి వెళ్ళారు మళ్ళీ ఇప్పట్లో రాను గుంటూరు వెళ్ళిపోతాను అన్నారు పెళ్ళి ఇక వారం రోజులే ఉంది పెళ్లి పనులన్నీ అయిపోతున్నాయి సర్లే ఏదో పనుండి వచ్చి ఉంటారు అతడే చెప్తాడు తనెందుకు వచ్చాడో అనుకున్నారు నాయుడుగారు మాధవి ముఖంలో మునుపటిలా లేదు ఆ వచ్చిన వ్యక్తితో తనకు సంబంధం లేనట్టుగా ముఖం చిట్లించింది తల్లి అతనికి ఏం కావాలో చూడు అని కోపపడితే తప్పనిసరిగా వెళ్ళి మాట్లాడింది అతను మునుపటిలా ఆమెను చూస్తూనే చిరునవ్వు నవ్వలేదు ఆమె వైపు గంభీరంగా సూటిగా చూశాడు మాధవి కోపంగా చూపులు మరో పక్కకి తిప్పేసుకుంది నాయుడుగారు అదేమీ గమనించలేదు ఝాన్సీ కూడా మునుపటిలా నవ్వుతూ మాట్లాడలేదు హరిప్రియ సరే సరి ఎప్పటిలాగే తన గదిలో కూర్చుండిపోయింది నందకుమార్ అజేలు ఇద్దరూ కూడా ఇంటి దగ్గర లేరు ఆ సాయంత్రం ఐదు గంటలకి నాయుడు గారు ఇంటి దగ్గర లేరు హరిప్రియ ఝాన్సీ ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు తల్లి లోపల ఉంది కృష్ణగిరెడ్డి తిన్నగా మాధవి గదిలోకి అడుగు పెట్టాడు తలుపు దగ్గర చప్పుడు అవటంతో మంచం మీద పడుకుని పుస్తకం చదువుతున్న మాధవి త్రుళ్ళిపడినట్లయి తల తలతిప్పి చూసింది తలుపులు మూసి గది నిలబడిన అతన్ని చూస్తూ కంగారుగా గాబరాగా పైటి సరిచేసుకుని మంచం మీద నుంచి లేచి నిలబడింది ఆమె వైపు తీక్షణంగా సూటిగా చూశాడు మాధవి ఆ చూపులకు భయపడలేదు లక్ష్య పెట్టలేదు అంతకన్నా సూటిగా చూసింది అతని వైపు అతడు ఆమెనే పరీక్షగా చూస్తూ ఒక్కొక్క అడిగే వేస్తూ మాధవిని సమీపించాడు వెంటనే బయలుదేరి వచ్చి పెళ్లి చేయించమని రాత్రి ఫోన్ చేశావు కారణం తెలుసుకోవచ్చా శాంత గంభీర స్వరంతో ప్రశ్నించారు కారణం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు నాకు ఇష్టం లేదు అంతే పెళ్ళి ఆపు చేయించుకోమంటున్నాను ఇప్పుడా పెళ్ళి ఒక వారం రోజుల్లో ఉందన్న సంగతి నీకు తెలుసా ఆమె మాట్లాడలేదు ముఖం పక్కకు తిప్పుకుంది నిన్ను అడిగే కదా పెళ్లి నిశ్చయం చేశారు ఇప్పుడు కాదంటే నలుగురు ఏమనుకుంటారు ఆమె ఈసారి కూడా మాట్లాడలేదు మాట్లాడమే గత్తించి అడిగాడు ఆ నలుగురు ఏమనుకుంటారు అని నా మనసులు చంపుకుని తాళి పేరున మెడకు ఉరిత్రాడు బిగించుకోలేను రోషంగా అంది ఏమన్నావు అతని స్వరం పిడుగుపాటిలా వినిపించింది కళ్ళు అగ్నిని వర్షించాయి మాధవి కోపంగా చూసింది అతని కేకలకు ఏమి బెదరనట్టు ఏ తాళి అయినా అంతేనా లేక నా చేతులతో కట్టిన తాళి నీ మెడకు ఉరిత్రాడుగా మారుతుందా అతని కంఠస్వరంలో కోపంతో పాటు రవ్వంత హేళన కూడా మిళితమై ఉంది మాధవికి అతని హేళన చూసి ఒళ్ళు మండింది అమాయకులైన కన్నెపిల్లల జీవితాలతో ఆడుకున్న నర్రూపరాక్షసుల కషాయి హస్తాలతో ముడివేసిన తాళి నా మెడకు ఉరిత్రాడవుతుందని చెప్తున్నాను ఆ మాట అతనికి చెల్లున కొరడాతో కొట్టినట్టయింది నా గురించి నీకు తెలుసు అని ఏం తెలుసని మాట్లాడుతున్నావు అతని కంఠం కంగుమంది తెలుసుకున్నది చాలు ఇంకా ఉంటే గుండె బ్రద్దలైపోతుంది మాధవి అతని కేకకు గది అంతా ప్రతిధ్వనించింది మీతో మాటలు నాకు అనవసరం నాన్నగారితో మాట్లాడి పెళ్ళి పెళ్లి ఆపు చేయించండి అంది రోషంగా ఆపు చేయించకపోతే రెట్టించినట్టు అడిగాడు చాలా దూరం పెడుతుంది తాపీగా చెప్పింది చాలా దూరం అంటే ఈసారి అతని కంఠస్వరంలో హేళన ధ్వరించింది విసుక్క నుదురు చిట్లించింది అంతేనా మీ హృదయ గ్రంథాన్ని అందరి పెద్దల ముందు చదివి వినిపిస్తాను ఇప్పుడు అర్థమైందా అన్నట్టు చూసింది అతని ముఖం గంభీరంగా మారిపోయింది తెచ్చిపెట్టుకున్న శాంతంతో చెప్పాడు హృదయ గ్రంథాలను చదివేటంత అపూర్వ మేధావంతురాలివా నువ్వు సరే నీ ఇష్టం నీకు తోచినట్టు చేయి అంటే మీరు పెళ్ళి పెళ్లి ఆపించరా రోషంగా అడిగింది ఆపించను అతని కంఠస్వరం దృఢ నిశ్చయంతో పలికింది ఆపించకపోతే నలుగురిలో నవ్వులు పాలయ్యేది మీరు బెదిరిస్తున్నావా లేదు హెచ్చరిస్తున్నాను సరే చూస్తాను నాకే నేను ఈ పెళ్లి ఆపించను ఆపిన పెళ్లిని జరిపించమని వేడుకోను నీ తెలివితేటలతో ఈ పెళ్లి ఎలా ఆపిస్తావో ఆపించు నీ ఇష్టం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మాధవి గదిలో ఒంటరిగా నిశ్చేశ్వరాలే నిలబడిపోయింది ఆమెకు అయోమయంగా మతిపోతున్నట్టుగా ఉంది కృష్ణ నీటి అమర్నాడు వైజాగ్ వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు ఆ రోజు రాత్రి గుంటూరు నుంచి చలపతిరావు దంపతులు గోవిందరావు దంపతులు బయలుదేరి వచ్చారు గోవిందరావు దంపతులు ముందు రోజునే గుంటూరు వెళ్లారు అందరూ కలిసి రావడంతో నాయుడుగారు దంపతులు ఆశ్చర్యపోయారు గోవిందరావు గారు రావడంతోనే అడిగారు ఏమిటి అందరినీ బయలుదేరి రమ్మని బయరిచ్చారు నేనా ఎప్పుడు నాయుడుగారు తెల్లబోయారు ఏమిటి అలా తెల్లబోతావు ఇదిగో చూడు అన్నారు ఆయన నాయుడుగారు కబుక్కున అందుకుని చూశారు నిజమే అందులో అలాగే ఉంది ఆశ్చర్యపోయారు వైరైతే నిజమే గాని నేను మాత్రం ఇవ్వలేదు నువ్వు ఇవ్వలేదు ఆశ్చర్యంగా అడిగారు ఆయన లేదు నేను ఆ వైరిస్తే అబద్ధం ఎందుకు చెప్తాను ఇస్తే ఇచ్చారని చెప్తాను గాని అన్నారు నాయుడుగారు ఎవరో కావాలని అలా ఇచ్చారు అనవసరంగా బయలుదేరి వచ్చామే అని విసుక్కున్నారు అంతా వస్తే ఇప్పుడేమన్నారు నాయుడుగారు నవ్వుతూ బాగుంది అవతల పెళ్లి పనులు అట్టే పెట్టి నవ్వారు గోవిందరావు చలపతిరావు అంతా నవ్వారు ఆ రాత్రి ఉండి తెల్లవారి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నారు అజయ్ నందకుమార్ ఏదో పని ఉండి ఈ ఊరు వచ్చినట్లు అందరికీ తెలిసింది ఎవరు ఏమీ అనుకోలేదు కృష్ణకిరిటి గ్రహించేశాడు ఆ వైర్ ఎవరిచ్చింది మాధవి వైపు అతను తీక్షణంగా చూశాడు ఎవరూ గమనించలేదు అతని చూపులని ఆమె లక్ష్య పెట్టలేదు నిర్లక్ష్యంగా తల తిప్పుకుంది అతని కోపాన్ని బలవంతంగా ఆపుకుంటున్నట్లుగా ముఖం ఎర్ర కందగడ్డలా అయింది మాధవి అతని వైపు చూసింది మీరు ఈ పెళ్లి ఆపిస్తారా లేదా అన్నట్టు ఉన్నాయి ఆ చూపులు నేచస్తే ఆ పని చెయ్యను నీ చూపులకి జడిసిపోయి వణికిపోయేటంత పిరికివాణ్ణి అల్పుణ్ణి అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నాకేం సంబంధం లేదు అన్నట్టు తీక్షణంగా చూసి అక్కడి నుంచి వడివడిగా అడుగులు వేస్తూ హాల్లో నుంచి నిష్క్రమించారు మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకు అజయ్ నందకుమార్ ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు పని ఉంది అంటూ మాధవి ఝాన్సీ ఇద్దరూ కలిసి ఫ్రెండ్ ఇంటికి వెళుతూ ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్ళారు చలపతిరావు గారు గోవిందరావు గారు అంతా కలిసి పది గంటలకి వెళ్ళడానికి నిశ్చయించుకుని స్నానాలు ముగించి కాఫీ టిఫిన్లు తీసుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు అంతలో ఫోన్ రింగ్ అయితే హరిప్రియ రిసీవర్ అందుకుంది నందకుమారిని మాట్లాడుతున్నానని చెప్పి పెదనాన్నను ఒకసారి ఫోన్ దగ్గరికి పిలవమని చెప్పాడు హరిప్రియ వెళ్ళి ఆయన పిలుచుకు వచ్చింది ఏమిట్రా అన్నారు చలపతిరావు గారు మీరు ఇంకా బయలుదేరడం లేదు కదా మీతో చిన్న పని ఉంది నేను ఒక గంటలో వచ్చేస్తాను నేను వచ్చే వరకు మీరు ఉండాలి ఉంటారు కదా సరే నువ్వు త్వరగా రావాలి మరి మేము బయలుదేరిపోతున్నాం త్వరగా వచ్చేస్తాను మీరు మాత్రం వెళ్ళిపోకూడదు మరోసారి చెప్పాడు సరే అంటూ ఆయన ఫోన్ పెట్టేశారు గోవిందరావు గారు విసుక్కున్నారు అలా ఫోన్ చేయగానే కృష్ణగిరిటి మౌనంగా ఉండిపోయాడు అంతా నందకుమారి రాక్ కోసం ఎదురు చూడసాగారు టైము పది గంటలయింది అతను రాలేదు పదిన్నర పదకొండు గంటలవుతోంది అతను జాడే లేదు గోవిందరావు గారు విసుక్కుంటూ పదండి వెళ్ళిపోదాం వాడి మాటలకేమిటి అంతగా కావలిస్తే ఫోన్లో మాట్లాడవచ్చు అన్నారు ఉండండి ఇప్పుడు తొందర ఏమిటి అన్నాడు నాయుడు గారు ఎలాగ ఎంతసేపు ఉన్నాం కదా మరొక గంట చూద్దాం ఎందుకు ఉండమన్నాడో అన్నారు చలపతి గారు టైం పదకొండున్నర గంటలు దాటి పన్నెండు దగ్గర అవుతోంది అందరూ మాటల్లో పడ్డారు వీధిలో ట్యాక్సీ అవటంతో అంతా అటు చూశారు అంతే ఎవరికి వారు మంత్రం వేసినట్టు శిలాప్రతిమల్లా ఉండిపోయారు కళ్ళు అప్పగించి చూడటమే కానీ నోట మాట ఎవ్వరికీ రాలేదు కళా నిజమా కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యం ఏమిటి తాము పొరపట్టం లేదు కదా ఎవరికి వారే అనుకోసాగారు పెద్దలందరూ మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి అన్నారు వచ్చిన వాడు నలుగురు అంత ఆయోమయంగా ఒకళ్ళు మొకాలొకళ్ళు చూసుకున్నారు ఏమిటి ఇలా జరిగింది అన్నట్లు అజయ్ మాధవి నందకుమార్ ఝాన్సీల మెడలలో పూలహారాలు వాళ్ళకి పెళ్లి అయిపోయిందని సాక్ష్యం ఇస్తున్నాయి అజయ్ మాధవిలు రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి వచ్చారు వాళ్ళిద్దరూ ముందుగా నాయుడుగారి దంపతులకు పాదాభివందనం చేశారు గారి దంపతులు అప్రయత్నంగా వారిని ఆశీర్వదించి పైకి లేవనెత్తారు నందకుమార్ జాన్సీలు కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వచ్చారు చలపతిరావు గారు పెద్ద ఆయన కాబట్టి ముందు ఆయనకి తర్వాత గోవిందరావు గారికి వరుసగా పాదాభివందనం చేశారు నాయుడుగారి దంపతులకు అనసూయమ్మ జయములకు అందరికీ పాదాభివందనం చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు జరిగినదంతా నిజమే కల కాదని గ్రహించిన గోపాలరావు గారి మొహం కోపంతో జీవరించింది నందు కోపంగా పిలిచారు ఏమిటి అన్నట్టు చూశాడు వైపు ఇప్పుడు అన్నయ్య పెళ్లి కాకుండా నీ పెళ్లికి ఏం తొందర వచ్చింది అతను మాట్లాడలేదు తల వాల్చేసి నిలబడ్డాడు మాధవి నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు మమ్మల్ని క్షమించండి అన్నారు నాన్న నాకు మీరు నిశ్చయించిన పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అందుకే ధైర్యం చేసి అజయ్ గారిని వివాహం చేసేసుకున్నాను అంది మాధవి అక్క అతను చేసుకోనంటే మా పెళ్లి కూడా చేయరన్న భయంతో మీతో చెప్పగడ్డా చేసుకోవాల్సి వచ్చింది క్షమించండి నాన్న అంది ఝాన్సీ గారు ఎటు చెప్పలేక చెరో చేత్తో ఇద్దరు కోడత కూతుళ్ళని దగ్గరికి తీసుకున్నారు గోవిందరావు గారు మాట్లాడవే అడిగిన సమాధాని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా నిలబడిపోతావే అంటూ కొడుకు మీద చెయ్యత్తబోతుంటే చలపతిరావు గారు చటుక్కుని ఆ చెయ్యి పట్టుకున్నారు గోవిందు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు గొడవ చెప్పు ఆ అమ్మాయి కులం గోత్రం లేని అమ్మాయి కాదు నువ్వు ఎప్పటి నుంచో నీ కొడుక్కి చేసుకుందామనుకున్న సంబంధమే కాకపోతే మనకి ఎవరికీ తెలియకుండా చేసుకొచ్చేసారు ఏం చేస్తాం ఈ కాలపు పిల్లలు అలా తయారయ్యారు మాట వినకుండా వాళ్ళ దగ్గర మన పెద్దరి నిలబెట్టుకోవాలి అంటే వాళ్ళని ఆశీర్వదించి ఊరుకోవాలి అంతే గారు కూడా ఇద్దరు ను మన్నించమని కోరారు మొత్తానికి ఎలా అయితేనే ఒకళ్ళకొకళ్ళు నచ్చి చెప్పుకుని శాంతిచ్చారు ఒక గంట తర్వాత వాతావరణం తేలికైనట్టయి అందరి ముఖాల్లో చిరునవ్వులు ప్రత్యక్షమయ్యాయి అందరూ ఆ రాత్రి ఏడు గంటలకు బయలుదేరి గుంటూరు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు అజయ్ చాటుగా కృష్ణ కృష్ణకిరీటిని క్షమార్పణలు కోరాడు నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను నన్ను క్షమించు నమ్మిన స్నేహితుడు ఇలా చేశాడని ఆశయించుకోకు నా పెళ్లి గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న మా అమ్మకు కూడా తెలియకుండా ఇలా చేసుకున్నాను అంటే ఎందుకు చేసుకున్నాను ఏ పరిస్థితుల్లో చేసుకోవలసి వచ్చింది నీకు ఈ సంగతులన్నీ తర్వాత తెలుస్తాయి నాతో ఎప్పటిలాగే స్నేహంగా ఉంటావని నన్ను క్షమించి అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను అన్నాడు ఆ మాటలు వింటూనే కృష్ణగిరి తేలిక నవ్వేశాడు ఓ ఇట్స్ ఆల్ రైట్ ఐఎమ్ నాట్ థింకింగ్ ఎనీథింగ్ ఆన్ యూ డోంట్ వరీ అబౌట్ అవర్ ఫ్రెండ్షిప్ అంటూ చేతులు కలిపాడు అజయ్ తేలికైన మనసుతో చిరునవ్వు నవ్వాడు కృష్ణగిరెడ్డి పని ఉండి అక్కడికో వెళ్ళి సాయంత్రం నాలుగు గంటల వరకు రాలేదు పెద్దలందరూ ఒకచోట సమావేశమయ్యి కృష్ణగిరెడ్డి పెళ్లి గురించి చర్చించసాగారు గోవిందరావు గారు అన్నారు మీరంతా ఈ విషయంలో నా మాట ఒకటి వినాలి ఏమిటి అన్నట్లు అందరూ ఆయన వైపు చూశారు రెండో అమ్మాయికి కాకుండా చిన్నమ్మాయికి పెళ్లి అయిపోయింది అని తెలిస్తే విన్నవాళ్ళకి బాగుండదు అందుకే మన కృష్ణకిరీటి హరిప్రియకు పెళ్లి చేసేద్దాం ఇది నా మనసులో ఉద్దేశం మీరేమంటారో చెప్పండి అన్నారు ఆయన చలపతిరావు గారు భార్య వైపు చూశారు నాయుడు గారు కూడా భారీ సలహా కోసం అన్నట్టు చూశారు అనసూయ వసుంధరమ్మ తృప్తిగా ఒకరు ముఖాలు చూసుకున్నారు అలాగే మాకు ఇష్టమే అన్నట్టు భర్త ముఖాల్లోకి భర్తల ముఖాల్లోకి చూశారు సరే అలాగే కానిద్దామన్నారు చలపతి గారు నాయుడు గారు ముందు మనం ఒప్పుకోవటం కాదు అబ్బాయి వచ్చాక అమ్మాయిని పిలిచి ఇద్దరి దగ్గర పెద్దవారి అభిప్రాయం కనుక్కుని అప్పుడు మనం నిశ్చయించుకుందామన్నారు గోవిందరావు గారు అందరూ సరే అనుకున్నారు కృష్ణగిరిటి రాక కోసం చూస్తున్నారు అంతా అతను సాయంత్రం నాలుగు గంటలు అవుతుండగా ఇంటికి వచ్చాడు అతని వాళ్ళకెదురుగా సోఫాలో కూర్చోమని నీతో ప్రత్యేకంగా మాట్లాడాలి అని అనటంతో కృష్ణగిరిటి ఆశ్చర్యంగా చూశాడు నాతో ప్రత్యేకంగా మాట్లాడవలసిన మాటలు ఏముంటాయా అన్నట్లు ఝాన్సీ లోపలికి వెళ్ళి హరిప్రియను నాన్నగారు పిలుస్తున్నారు అంటూ ఆమెను హాల్లోకి పిలుచుకు వచ్చింది హరిప్రియ అని ఆశ్చర్యపోతూ హాల్లోకి అడుగు పెట్టింది గోవిందరావు గారు ఆమెను చూస్తూనే ఆప్యాయంగా పిలుస్తూ రామ్మ నీతో మాట్లాడాలి అంటూ సోఫాలో తన పక్కన కూర్చోపెట్టుకున్నారు ఏమిటి అన్నట్లు అయోమయంగా చూస్తూ ఆయన పక్కన సోఫాలో కూర్చుంది ఆమెను చూస్తూనే కృష్ణగిరిటి ముఖం శాంత గంభీరంగా మారిపోయింది అతను ఎదురుగా కూర్చోవాలి అంటే ఆమెకు ఎలాగో ఉంది వాళ్ళు ఆ మాటలేవో త్వరగా చెప్పేస్తే వినేసి వెంటనే లోపలికి పారిపోవచ్చని చూస్తోంది ముందుగా గోవిందరావు గారు అన్నారు సరే మేమంతా ఏదో అనుకున్నాం మేము అనుకున్నట్లు ఏవి జరగలేదు అలా పెళ్లి చేసేసుకున్నారు ఇక మీరైనా మా మాట నిలబెడతారు అని అనుకుంటున్నామంటూ ఆయన కృష్ణగిరిటి వైపు హరిప్రియ వైపు చూశారు వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా సేపు ఒకరినొకరు చూసుకుని దృష్టి ఆయన వైపుకు తిప్పారు మీకిష్టమైతే మీకిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాం మీకు ఇష్టమే మీ అభిప్రాయం తెలియజేస్తే పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాం ఏమంటారు అన్నట్టు వారిద్దరి వైపు చూశారు చలపతి గారు నాయుడు గారు మౌనం వహించారు ఆ మాట వినటంతోనే హరిప్రియ వదనం లనమైంది అతడి మస్తిష్కంలో ఎలాంటి ఆలోచనలు సుడు తిరుగుతున్నాయో కానీ పైకి మాత్రం ఎలాంటి భావం ప్రకటించకుండా మౌనంగా గంభీరంగా కూర్చున్నాడు ఇద్దరు మౌనం వహించటం చూసి ఏంటలా ఉండిపోయారు సమాధానం చెప్పండి మీకు ఇష్టమేనా అడిగారు ఆయన ఆయన మాటతో ఒక్క ఇద్దరూ ఒక్కసారి ముఖాముఖాలు చూసుకున్నారు ఇద్దరు చూపులు సేపు ఒకటిగా అల్లుకుపోయాయి ఆ చూపుల్లో ఎన్నో భావాలు మాటలు దొర్లిపోయాయి ఆ క్షణంలో ఇద్దరూ చూపులు పక్కకి తిప్పేసుకున్నారు హరిప్రియ ఆయన మాటకు ఏం సమాధానం చెప్తుందో వినాలన్న కుతూహలం అతని కళ్ళల్లో తడుక్కున మెరిసింది కృష్ణకిరీటి ఆయన మాటకి ఏం సమాధానం చెప్తాడో వినాలన్న కోరిక ఆమెకు కలిగింది అతను చెబుతాడని ఆమె ఆమె చెబుతుందని అతను మౌనం వహించి కూర్చున్నారు ఎవరూ మాట్లాడకపోవటం చూసి అంతా వాళ్ళిద్దరి వైపు చిత్రంగా చూస్తారు ఏమిటి ఎవరూ మాట్లాడరు అడిగారు గోవిందరావు గారు నాకిష్టమే ఆ అమ్మాయిని అడగండి అని అతను అంటాడేమోనని ఆశించింది హరిప్రియ అతన్ని తప్ప నేను ఇంకెవరిని చేసుకుంటాను అని ఆ అమ్మాయి మనసులో అనుకుని నాకు ఇష్టమే అతన్ని అడగండి అని హరిప్రియ అంటుందని కృష్ణగిరి ఆశించాడు కానీ ఇద్దరి ఆశ ఫలించలేదు అతనిలో సహనం నశించిపోయింది మనసులో కోపం కట్టలు తెచ్చుకోసాగింది కృష్ణగిరిటి ముఖం కోపంతో జేవురించింది ఆ అమ్మాయికి ఇంకా పొగరు తగ్గలేదు ఎంత నిర్లక్ష్యం ఎంత అతిశయం ఎంత అహంకారం ఇవన్నీ మనిషి మనసులో చోటు చేసుకుని కూడు కట్టుకున్నప్పుడు చివరికి మనిషినే పీల్చి పిప్పి చేసి ఆఖరికి జీవితాన్ని తుదముటిస్తాయి అనుకున్నాడు మనసులో ఇతని హృదయంలో కరుణ లేవు హరిప్రియ మనసులో అనుకుంది కోపంగా మనసు లేని మనిషిని చేసుకుంటే జీవితం అంతా ఘోరాంతకారంలో తప్పిస్తూ విలపించవలసిందే స్వార్థం ద్వేషం మోసం జీర్ణించిపోయిన మనిషితో మనుగడప సాగించాలి అంటే అంతకంటే నరకం మరొకటి ఉండదు సభ్యతా సంస్కారాలు లేని వ్యక్తికి భార్యను కావటం కంటే చావటం మేలు హరిప్రియ మనసులో కోపం కెరటల్లా లేచిపడింది ముఖం ఎర్రగా కందిపోయింది రోషావేశాలతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న పురుషుడి జీవితం ఇక అంతే అతనిలో సంతోషాన్ని కోరికల్ని చంపేసి సజీవ సమాధి చేసేస్తుంది ఇలాంటి స్త్రీకి భర్త కావటం కంటే జీవితమంతా బ్రహ్మచారిగా ఉండిపోవటం మంచిది క్రోధావేశాలతో అతని కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా అయ్యాయి కృష్ణగిరి మౌనం వహించడంతో హరిప్రియ చూపుల్లో కోపం చర్రుమంది అతను ఒప్పుకుంటాడని ఆమె అనుకుంది ఆమె ఒప్పుకుంటుంది అని అతను అనుకున్నాడు ఇద్దరి ఆలోచనలు తలకిందులు అవటంతో ఇద్దరి మనసులు భగ్గుమన్నాయి హరిప్రియ హృదయాంతరంగంలో అగ్నిపర్వతాలు ప్రద్దలవుతున్నా పైకి మాత్రం ఎంతో మామూలుగా ఉండాలని విశ్వప్రయత్నం చేయసాగింది కృష్ణ ఏమిటి అలా మౌనంగా ఉండిపోయావు చలపతిరావు మృదువుగా మందలించినట్టుగా అన్నారు అతను చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు నేను ఆలోచించుకుని చెప్తాను నాకు ఒక అరగంట టైం ఇవ్వండి ఆ మాటకంతా ఒప్పుకున్నారు అతను తిన్నగా మేడ మీద గదిలోకి వెళ్ళిపోయాడు అంతా హరిప్రియ వైపు చూశారు ఏ నువ్వేమైనా చెప్తావా అడిగారు గోవిందరావు గారు నేను ఏమీ లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కృష్ణగిరిటి గదిలోకి తల్లి అనసూయమ్మ వెళ్ళింది తల్లిని చూస్తూనే చిరునవ్వు నవ్వాడు ఆవిడ గదిలోకి ఎందుకు వచ్చిందో అర్థమైనట్లు బాబు నువ్వు మాతో గుంటూరు వస్తావా వైజాగ్ వెళ్ళిపోతావా వైజాగ్ వెళ్ళిపోతాను నా ఫ్రెండ్ ఒకతను వైజాగ్ వెళ్తున్నాడు మరి నువ్వు ఈ సంగతి ఏం ఆలోచించావు అడిగింది ఆవిడ అమ్మా నేను చెప్పిన మాట విని నాన్న నువ్వు ఏం బాధపడకూడదు ఆవిడ కొడుకు వైపు అర్థం కానట్టు చూసింది నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను కొత్తగా మరో ఇండస్ట్రీ ఓపెన్ చేద్దామనుకుంటున్నాను కదా ఆ పనుల ఒత్తిడిలో నాకు క్షణం తీరిక లేదు ఒక సంవత్సరం తర్వాత ఆ సంగతి ఆలోచిద్దాం ఈ సంబంధం మాట మీరు అసలు ఎత్తొద్దు నాకు అమ్మాయిని చేసుకోవటం ఇష్టం లేదు మీరు ఈ విషయంలో నన్ను ఇక బలవంతం పెట్టొద్దు అన్నాడు ఖచ్చితంగా చెప్తూ బాబు అమ్మాయికే చక్కగా ఉంటుంది ఒక్క సంవత్సరం వరకు పెళ్లి చేసుకోవా ఏమిటి నీ నిర్ణయం అంత తొందరగా మార్చుకున్నావు అమ్మ నన్ను క్షమించండి ఇంతవరకు మీ మాట ఎప్పుడూ నేను కాదనిలేదు ఇక ఈ విషయంలో నా మనసు మారదు నా నిశ్చయానికి తిరుగులేదు ఆవిడకేం మాట్లాడలేకపోయింది కృష్ణకిరీటి ఫ్రెండ్ కారులో వైజాగ్ బయలుదేరి వెళ్ళిపోయాడు పారి చెప్పిన మాట చలపతిరావు గారు అందరికీ చెప్పి గుంటూరు బయలుదేరారు వారితో గోవిందరావు గారి దంపతులు నందకుమార్ దంపతులు గుంటూరు వెళ్ళి అలా వైజాగ్ వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు అజయ్ మాధవి మర్నాడు ట్రైన్కి వైజాగ్ వెళ్ళటానికి సిద్ధమయ్యారు ఒక వారం రోజుల్లో మళ్ళీ హైదరాబాద్ రావాలని నాయుడుగారి దంపతులు కూతుళ్ళకి అల్లుళ్ళకి మరీ మరీ చెప్పారు అలాగే ఒక వారం రోజుల్లో వస్తామని మాట ఇచ్చారు ఆ నలుగురు మరుసటి రోజు సాయంత్రానికి ఇల్లంతా ఎలాగో అయిపోయింది అంతా వెళ్ళిపోయారు నాయుడుగారు దంపతులు హరిప్రియ మిగిలారు ఆ ఇంట్లో హరిప్రియకు దుఃఖం ముంచుకు వచ్చింది కృష్ణగిరి తన జీవితాన్ని నాశనం చేసింది చాలక అందరిలో ఎంత అవమానం చేశాడు తనకు ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోయాడు అది తనకు ఎంత అవమానం అతను చేసుకుంటానంటే మాత్రం తను చేసుకుంటుందా ఆ మాట తన నోటితో చెప్పి అతన్ని అందరిలో అవమానిస్తే ఎంత బాగుండేది హరిప్రియ సిక్కుతో అవమానంతో బాధతో తనలో తను కుమిలి కుమిలి ఏడ్చింది కొడుకుని కోడల్ని చూసి మాణిక్యమ్మ మొదట ఆశ్చర్యపోయింది ఏమిటిలా చెప్పా చేయకుండా పెళ్లి చేసుకొచ్చాడు ఈ అమ్మాయికి కృష్ణకిరీటికి పెళ్లి నిశ్చయమేందని చెప్పారు అంటూ ఆశ్చర్యపోయింది తల్లితో ఒక్క మాటైనా ఆలోచించకుండా పెళ్లి చేసుకు వచ్చాడని బాధపడింది పోనీలే ఇప్పటికైనా పెళ్లి చేసుకున్నాడు వీడికి అమ్మాయి నచ్చింది అంతే చాలు ఎన్నో అనుకుంటాం మనిషికి అన్నీ ఆశలే అన్నీ నెరవేరొద్దు అంటూ ఆవిడ తనకు తాను నచ్చ చెప్పుకుని మనసుకు సరిపెట్టుకుని పాదాభివందనం చేస్తున్న కొడుకుని కోడల్ని ఆప్యాయంగా లేవనెత్తి కోడల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంది కొంతసేపు తర్వాత అజయ్ తల్లితో వివరంగా చాలా విషయాలు చెప్పాడు అన్నీ విన్న ఆవిడ ఆ అంటూ ఆశ్చర్యపోతూ కొడుకు ఈ పెళ్లి ఎందుకు అలా చేసుకున్నాడా అని బాధపడిన ఆవిడ కొడుకుని మెచ్చుకుంది తల్లి అర్థం చేసుకుని మెచ్చుకోవడంతో అతని హృదయం తేలికై తృప్తిగా గాలి పీల్చుకున్నాడు నాయుడుగారి ఇల్లంతా మహాసందడిగా ఉంది అజయ్ నందకుమార్ ఇద్దరూ ఒక నెల రోజుల పాటు ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నారు వాళ్ళ నలుగురిని చూస్తుంటే నాయుడుగారి దంపతులకు ఎంత ఆనందం కలుగుతుందో హరిప్రియను చూస్తుంటే అంత బాధ అనిపిస్తుంది ఈ అమ్మాయికి కూడా పెళ్ళైపోతే ఎంత బాగుండేది వాళ్ళలాగే సంతోషంగా తిరుగుతు తిరిగేది కదా అనుకున్నారు మనసులో ఒక రోజు అంతా పబ్లిక్ గార్డెన్స్కి వెళుతూ హరిప్రియను కూడా బలవంతంగా కూడా తీసుకెళ్లారు హరిప్రియ వాళ్లతో ఇష్టంగా బయలుదేరింది తీరా పబ్లిక్ గార్డెన్స్లో అడుగు పెట్టేసరికి జంటలు జంటలుగా విడిపోయి అజయ్ మాధవిలు ఒక పక్కకు దూరంగా వెళ్ళిపోయారు మరోవైపుకి నందకుమార్ ఝాన్సీలు వెళ్ళిపోయారు హరిప్రియ ఒంటరిగా మిగిలిపోయింది ఆమె సంగతి ఎవ్వరూ పట్టించుకోలేదు క్రింద పచ్చికలో కూర్చుని వచ్చే వాళ్ళని అందరినీ చూస్తూ అలా గంటలు గంటలు గడిపింది ఎంతకు వాళ్ళొచ్చే జాడ కనిపించలేదు హరిప్రియకు వాళ్ళ కోసం ఎదురు చూసి చూసి విసుకేసింది ఏమిటి వీళ్ళు ఏమయ్యారు వీళ్ళకసలు పుత్తుందా తనను కూడా తీసుకొచ్చి ఇలా చేస్తారా ఆమెకు ఒళ్ళు మండిపోయింది కొంతసేపటికి వాళ్ళు తాపీగా నవ్వుతూ తొళ్ళుతూ వచ్చారు హరిప్రియను చూసి వెడదామా అన్నారంతే నువ్వు ఒక్కదానివే ఉన్నావా అని ఒక్కళ్ళు అనలేదు అంతసేపు వాళ్ళు రాలేదని ఎదురు చూస్తూ బాధపడటం కంటే ఏమీ అనలేకపోవటం మరింత బాధ ఆమెకు అందరూ కారులో ఇంటికి వచ్చేశారు హరిప్రియ రాత్రి మంచం మీద పడుకుని ఆలోచిస్తూ అంతలో పక్క గదిలో నుంచి నవ్వులు వినిపించసాగాయి నందకుమార్ గొంతుకు గట్టిగానే వినిపిస్తోంది ఝాన్సీ పెళ్లి కానప్పుడు నేనేమనుకున్నానో తెలుసా ఏమనుకున్నారు పెళ్లి చేసుకుంటే నా సరదాలకి సంతోషాలకి భార్య అడ్డు వస్తుంది ఊరంతా స్నేహితులతో తిరగటానికి హుషారుగా ఉండటానికి ఉండదు అనుకునేవాణ్ణి ఇప్పుడు నవ్విన శబ్దం వినిపించింది ఇప్పుడా ఝాన్సీ నవ్వుతూ చిన్న కేక పెట్టింది ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు అందుకే పెళ్లి చేసుకోవటంలో ఉన్న హాయి పెళ్లి కాని వాళ్ళకి ఉండదని ఝాన్సీ మళ్ళీ నవ్వింది నవ్వుతావు ఏమిటి నిజం పెళ్ళైతే హాయిగా ఒకరి చేతుల్లో ఒకరు వాలిపోయి సోలిపోయి ఆనందంగా రోజులు గడిపేయచ్చు అదే పెళ్లి కాకపోతే ఏముంది సరదాలు సంతోషాలు లేక ఉత్సాహం హుషారు లేక మన్ను తిన్న పాముల్లా ఆశలని కోరికలని ఉద్రేకాలని మనసులోనే చంపేసుకుని రోగిష్టి వాళ్ళ మంచం మీద పడి ఉండాలి పెళ్లి అయిన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి తేడా ఇప్పుడు తెలిసిందా నందకుమార్ మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి ఝాన్సీ గట్టిగా నవ్వుతోంది ఆ మాటలన్నీ వింటున్న హరిప్రియకి ఒళ్ళు మండిపోయింది కావాలని పట్టి పట్టి తనని అంటున్నట్టుగా తోచాయి ఆ మాటలు నందకుమారిని పిలిచి నాలుగు మాటలు అనేసి తులిపి పారెత్తామనుకుంది తనకి పెళ్లి కాలేదని వాళ్ళ దగ్గర ఏడ్చిందా మీరంతా నవ్వుతూ సరదాగా ఉన్నారని ఏర్చపడిందా ఎందుకు అలా హేళనగా సూటీ అంటున్నారు తను ఏం చేసింది మధ్య ఏవో మాటలు నవ్వులు అలా వినిపిస్తున్నా బలవంతంగా కళ్ళు మూసుకుని పడుకుంది అనుకుంటే అనుకొని ఉత్తినే అనుకుంటే వాళ్ళ కర్మ కాలే పోతారు తనేమైనా అంటేగా అనుకుని మనసు సరిపెట్టుకుంది ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక తన గదిలోకి వెళుతుంటే మాధవి గదిలో నుంచి మాటలు వినిపించసాగాయి వదలండి అప్ప వదలమంటుంటే అంటోంది మాధవి గారంగా అమ్మో నిన్ను వదలిపెడితే ఇంకేమైనా ఉందా తూనేగిలాగా బయటకు పారిపోవు అంటున్నాడు అజయ్ నవ్వుతూ అతని మాటలకు మాధవి గెలికెలా నవ్వేసింది అబ్బా మీ అంత చిలిపి మనిషి మొండి మనిషి మరొకరు ఉండరు లేకపోతే ఏమిటి పట్టపగలు హరిప్రియ కానీ ఇటు వస్తే సందేహం వెళ్ళిపుచ్చింది వస్తే రాని వెంటనే మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి తనకు పెళ్లి చేసేయమంటుంది మాధవి నవ్వు వినిపించింది వింటున్న హరిప్రియకు ఒళ్ళు మండిపోయింది గదిలోకి వెళ్ళి తలుపులు కూర్చుంది అయినా మాటలు వినిపిస్తూనే ఉన్నాయి మజ్జిగది ఆమెది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు చూసావు పాపం వాళ్ళని చూసి నిజంగా జారి పడవలసిందే పెళ్లి చేసుకోమంటే ఊహం ఒక పట్టాను వినరు కదా పెళ్ళి అయితే ఆ హాయి వేరు అని పెళ్లి కాని వాడికి ఏం తెలుస్తుంది అదో గొప్ప పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నాం అనుకుంటారు మీ చెల్లెలు చూడు రాత్రులు పడుకున్నా ఆమెకు నిద్రపడుతుందా ఏవో ఆలోచనలు ఏవో కోరికలు మనసుని అల్లుకుపోతాయి మంచం మీద అటు ఇటు తొల్లుతూ మూకగా పడి ఉంటుంది పెళ్లి కాని వాడి జీవితాలే అంత గట్టిగా అజయ్ నవ్వేశాడు భర్త నవ్వుతో తాను శృతి కలిపి నవ్వింది మాధవి వింటున్న హరిప్రియకు కోపంతో ఒళ్ళు దహించుకుపోయింది పళ్ళు పటపటా కొరికింది కోపం పట్టలేనట్టు పిడికిళ్లు బిగుసుకున్నాయి ఎంత మాట అన్నాడు అజయ్ పెళ్లి కాలేదని తనకేం విచారం లేదే ఎందుకు వెళ్ళిలా తనని సూటీ పోటీ మాట్లాంటున్నారు పెళ్లి చేసుకుంటేనే సంతోషం సరదా ఉంటుందా పెళ్లి కాని వాళ్ళకి ఇక జీవితమే లేదా రాత్రి భోజనాల టైంకి ఆకలి వేస్తోందని డైనింగ్ హాల్లోకి వెళ్ళింది వసుంధరమ్మ అందరికీ అన్నాలు రొట్టిస్తోంది అమ్మ నాకు పెట్టేస్తున్నావా అడిగింది హరిప్రియ ఆవిడ కూతురు వైపు తల తిప్పి చూస్తూ అంది వాళ్ళ నలుగురు ముందు భోంచేసేని పెళ్ళైన వాళ్ళు ఏవో అనుకుంటూ భోజనం చేస్తారు పెళ్లి కాని పిల్లవు నువ్వు వాళ్ళతో కూర్చోటం ఏం బాగుంటుంది వాళ్ళు భోజనం చేసేసాక మీ నాన్నకు నీకు ఒక్కసారి వడ్డించేస్తానులే ఆ మాటలు విన్న ఆమెకు తల గిరును తిరిగినట్లయింది కన్నతల్లే తన్ను అవమానిస్తుందా పెళ్లి కాలేదని తల్లిదండ్రుల దృష్టిలో పెళ్ళి అయిన వాళ్ళకే కానీ పెళ్లి కాని వాళ్ళకి విలువలేదా తనని చులకంగా చూస్తున్నట్టు కొత్తగా ఈరోజు తెలుసుకొద్ది తను ఆమెకు దుఃఖం ఆగక గిరుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఆ రోజు భోజనం చేయకుండా మంచినీళ్ళైన తాకండా పడుకుంది మునిపట్లా ఎవరు ఆమెను ప్రతిమాలేదు ఒకసారి చెప్పారు భోజనం చేయమని నేను రానని చెప్తే అంతే ఊరుకున్నారు అంతకుముందు అయితే తండ్రి స్వయంగా వచ్చి ప్రతిమాలి దగ్గర ఉండి భోజనం చేయించేవారు అటువంటిది ఇప్పుడు అసలు ఆ మాటే ఎత్తలేదు మనుషుల్లో మార్పు ఎంతలో వస్తుంది రాత్రంతా కుమిలి కుమిలి ఏడ్చింది ఆ రోజు సాయంత్రం మాధవి మల్లె మొక్కలు తెచ్చి హరిప్రియకు నువ్వు దండగుచ్చమంది సరేనని దండగుచ్చింది కుచ్చడం పూర్తవగానే మాధవి ఝాన్సీలు ఆ పూలమాలలు చెరిసగం చేసుకుని ఇద్దరు తలల్లో పెట్టేసుకున్నారు హరిప్రియ నిజంగానే తెల్లబోయింది తనకు పూలు కొంచెం కూడా ఇచ్చారు కాదని ఆమెకు ఒళ్ళు మండి మనసులో దాచుకోలేక పైకి కక్కేసింది కష్టపడి దండకూచ్చితే దర్జాగా తలలో పెట్టుకుంటారా మీరు ఒక్కళ్ళే పెట్టుకోవాలా యువతరు వాళ్ళు పెట్టుకో లేదా ఆ మాటలకి మాధవి వెటకారంగా చూసింది చెల్లెలి వైపు ప్రతి పురుషుడు తన భార్య రతీదేవిలా ఉండాలని పూల సుందరిలా కనిపించాలని కోరుకుంటూ ప్రేమగా పూలు ప్రతి రాత్రి భార్యకు కానుకగా తీసుకొస్తాడు అలాగే మా ఆయన వాళ్ళైనా మాకు తెచ్చిచ్చారు అంది ఆ మాటలకు హరిప్రియ దెబ్బతిన్నట్టు చూసింది కావాలంటే నువ్వు పెళ్లి చేసుకో మీ ఆయన కొడి తెస్తాడు అంతేగాని మా మీద విరుచుకు పడతావే అంది ఝాన్సీ అయినా పెళ్లి కాని పిల్లకు రాత్రులు ఆ పూలు షోకులు ఎందుకు పెళ్ళైతే ఎలాగో ఎలాగూ తప్పవు ఆ షోకులు అంది మాధవి అంతే హరిప్రియము దుఃఖం ఆగక గదిలోకి పరిగెత్తికెళ్లి మంచం మీద పడిపోయింది అక్క చెల్లెల మాటలు ఒక్కొక్కటి తూపాకీ తోటల్లా గుండెల్లోకి దూసుకుపోయి ప్రాణాలను తోడేస్తున్నట్టుగా అయింది తల గిరుడు తిరిగిపోయి కళ్ళు మూసుకుపోనారపించాయి నీరసంగా వాళ్ళ మాటలు పదే పదే చెవుల్లో మారుమోగసాగాయి దుఃఖం ఉప్పెనలా పొంగింది పెళ్లి కాని పిల్లలు ఇంట్లో ఉంటే పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి వచ్చి పెళ్లి కాని ఆడపిల్లని ఎలా కాల్చుకు తిట్టారో స్వయంగా అర్థం కాసాగింది కాకులు వచ్చే పిచ్చుకల ఒక క్షణం ఉండలేరు వారి మధ్య పెళ్లి కాని చెల్లెలని పెళ్లి అయిన అక్క చెల్లెలు రాబందుల్లా పీక్కు తింటారని మొట్టమొదటిసారిగా అర్థమయ్యింది తనలో తను కుబిలిపోవడం తప్పించి ఈ బాధంతా ఎవరికి చెప్పుకుంటుంది అందుకే బాధరి గుండెల్లోనే దాచుకుని మౌనంగా ఉండిపోయింది ఆ రోజు సాయంత్రం నలుగురు కలిసి సినిమాకి వెళ్తుంటే నాయుడు గారు వాళ్ళని కారు తీసుకుని వెళ్లమంటూ తెగ హడావుడి చేసేసారు వాళ్ళంతా కారులో వెళ్లారు వాళ్ళ మాట వరుసకి హరిప్రియను రమ్మనలేదు ఆమె వస్తానని అనలేదు వాళ్ళు సినిమాకి వెళ్ళిన తర్వాత తల్లి తండ్రి తీరిక కబురు చెప్పుకోసాగారు సోఫాలో కూర్చుని మన మాధవి ఝాన్సీ నిజంగా అదృష్టవంతులండి అంది ఆవిడ కూతుళ్ళని అల్లుళ్ళని తలుచుకుని మురిసిపోతూ నిజమే ఆ ఇద్దరు అమ్మాయిలవి మంచి జాతకాలు త్వరగా పెళ్ళిళ్ళు కావటమే కాకుండా అదృష్టవంతుల ఐశ్వర్యవంతుల ఇంటి కోడళ్ళు అయ్యారు చదువుకున్న వాళ్ళు బుద్ధిమంతులు అందగాళ్ళు వాళ్ళకి భర్తలుగా లభించడం ఎంత అదృష్టం అందరికీ కలుగుతాయా అలాంటి అదృష్టాలు అన్నారాయన ఆ మాటలన్నీ వింటున్న హరిప్రియ మనసులోనే బాధపడింది తల్లి తండ్రి కావాలని తనను ఒప్పించడానికే అంటున్నారనిపించింది చదువుతున్న పుస్తకాన్ని మడిచి అన్నీ వింటోంది కన్న తల్లిదండ్రులే ఇలా అంటుంటే వాళ్ళు అనడానికి వచ్చిందా అయితే తను వాళ్ళ దృష్టిలో దురదృష్టవంతురాలా ఒకవేళ తను కృష్ణగిరిటిని చేసుకుంటే అతను అజయ్ నందకుమారుల కంటే అందంగా ఉంటాడు ఇంజనీర్ రెండు చేతుల సంపాదిస్తున్నాడు వైజాగ్లో అతనికి మంచి పేరు ఉంది తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు లక్షాధికారులు వాళ్ళ ఇంటి కోడలైతే అంతా తన్నేమంటారు పొగుడుతారు తనంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో లేదంటారు హరిప్రియ తనలో తను నవ్వుకుంది అంతా డబ్బుతో ఉంది ఆ రోజు నలుగురు కలిసి సాలాజింగ్ మ్యూజియం చూడటానికి వెళ్లారు మాధవి మా ఆట వరుసకు అడిగినట్టు అడిగింది నువ్వు రాకూడదు అజయ్ గట్టిగా నవ్వేస్తూ అన్నాడు మనం ఒక జంట నందకుమార్ వాళ్ళు ఒక జంట మనతో కలిసి అమ్మాయి ఎలా వస్తుంది ఒక్కరితే వెరివేసినట్లు అడగడానికైనా నీకు పొద్దుండాలి భర్త మాటలకు మాధవి నవ్వు రాకపోయినా గట్టిగా నవ్వేసింది అతని మాటలు ఆమెకు చెల్లు నచ్చి కొరడాతో కుట్టినట్లయింది ప్రాణం విలువెల్లాడింది పెళ్లి ఇంకా కాలేదని హేళన చేసి ఎత్తి పడవటం స్పష్టంగా తెలుస్తూనే ఉంది వాళ్ళు అటు వెళ్ళాక తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది మల్లికకి ఈ మధ్య వివాహమైంది కొత్త కాపురం హరిప్రియ వెళ్ళిన దగ్గర నుండి మల్లిక తన భర్త గురించే చెప్పడం మొదలుపెట్టింది ఆ కబర్లు విరాలంటే ఆమెకు విసిగేసింది మాట మారుద్దామని సినిమాకి వెళ్దామా అని అడిగింది సినిమాక ఆశ్చర్యపోయినట్టుగా చూసింది ఏ తన మాటలో ఏం తప్పుందా అని భయపడింది నీకు పెళ్లి కాలేదు కాబట్టి అలా అడిగావు పెళ్ళైన స్త్రీ భర్తను అంటిపెట్టుకునే తిరుగుతుంది పెళ్ళయ్యాక కూడా ఫ్రెండ్స్ సినిమాలు ఏమిటి ఆయన త్వరగా ఇంటికి వచ్చేస్తే ఇద్దరం కలిసి సినిమాకు షికారుకో వెళ్తామంది నవ్వుతూ ఇంటికి వచ్చి పడుకున్నా కానీ ఎంత ఒత్తిరుకున్నా అవే మాటలు జ్ఞాపకం వస్తున్నాయి పెళ్లి చేసుకోకుండా ఉన్న స్త్రీకి ఈ హేళనలు వెక్కిరింపులు తప్పవా పెళ్ళి కానీ అమ్మాయిని ఎవరూ గౌరవంగా చూడరా ఆమెకు విలువ లేదా స్త్రీకి భర్త నీడనే విలువ ఉంటుందా ఇక తను జీవితంలో పెళ్లి చేసుకోకూడదనుకుంది ఎలా ఇక ముందు జీవితం గడిచేది తన బ్రతుకు తను బ్రతుకుతున్నా మిగతా వాళ్ళు బ్రతకనివ్వటం లేదే ఎలా వాళ్ళ నుంచి తప్పించుకు బ్రతకటం ఈ హేళనలు అవమానాలను మింగుకుంటూ ఎలా భరించటం హే భగవాన్ తల పట్టుకుంది ఆలోచనలు ఆమె మనసులో సుడిగుండాల్లా తిరగసాగాయి తల తిరిగిపోసాగింది తను పెళ్లి చేసేసుకుంటే ఎవరిని తన గురించి తెలిసిన ఏ పురుషుడు తనని వివాహం చేసుకోడే ఎలా తన పెళ్లి అవుతుంది కృష్ణగిరిటిని చేసుకుంటే హరిప్రియ ముఖం రో రోషావేశాలతో ఒక్కసారిగా ఎర్రపడింది చిచి అతడి ప్రతిమాలకుని పెళ్లి చేసుకోవాలి తప్పు అతనిదైతే తప్పు అతనిదైతే ప్రతిమాలకోవటం తనవంతా అంతా అడిగితే తనకు ఆ ఉద్దేశం లేదని చెప్పేశాడు అది తనని అవమానించడం కాదు ఏమైతే అదైంది తను చస్తే అతని ప్రతిమారదు మనసులోనే గట్టిగా నిర్ణయించుకుంది ప్రతిరోజు హరిప్రియను ఎవరో ఒకరు సూటి మాటలతో వేధిస్తూనే ఉన్నారు తనను కాదన్నట్టు వినట్టుగా వెళ్ళిపోవటం నేర్చుకుంది అయినా వాళ్ళు అనటం మానలేదు హరిప్రియ రోజురోజుకి సహనం చచ్చిపోతోంది ఎంత ఊరుకుందాం అనుకున్నా ఊరుకోలేకపోతోంది ఆ రోజు అక్క చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు అటుగా వచ్చిన హరిప్రియను చూసి ఇటే వస్తోంది కాపు మాటలు ముంగిలా అన్నీ వింటుంది వినడానికి సిగ్గన్నా ఉండదు అంది ఝాన్సీ మాధవి మాటలాపి నవ్వసాగింది అంతే హరిప్రియ కోపం తారాస్థాయికి అందుకుంది మనసులో కోపం కట్టలు తెంచుకుంది చెప్పుకోవడానికి మీకు లేనప్పుడు వినటానికి నాకెందుకు సిగ్గు నేను వినాలనే మీరు ఆ మాటలు మాట్లాడుకుంటున్నారు వింటుంటే మీకు ఆ ఏడుపు ఎందుకు నా మీద ప్రతిరోజు ప్రతిక్షణం నన్నేదో మాట అనకపోతే గాని మీ నోరు నొప్పి పుట్టదా రోషావేషాలతో గట్టిగా కేకలు వేస్తూ అరిచింది మాటలు తిన్నగా రాని అంది ఝాన్సీ చేస్తూ మేమేం కతి లేక ఇక్కడ పడి ఉండలేదు నాన్న అమ్మ ఉండమన్నారు కాబట్టి ఉన్నాం లేక మాకేం ఇల్లు లేదా వాకిల్ లేదా అంది మాధవి ఝాన్సీకి జవాబుగా ఏ ఏం చేస్తావంటూ కయ్యమని అక్క మాటలు వింటూనే మళ్ళీ అరిచింది అంటే నేను గతి లేక ఇంట్లో పడి ఉంటున్నానా మరి నీకు పెళ్ళా సంసారం ఏముంది గొప్పగా చెప్పుకోవడానికి అంది మాధవి హరిప్రియకి ఎక్కడ కోపం ముంచుకొచ్చి ఒళ్ళు తెలియని ఆవేశంతో అంది పెళ్ళి మీది ఒక పెళ్ళే పుస్తెలు పూసలు లేనిది అది ఒక పెళ్ళి వెటకారం ధ్వరించింది ఆ కంఠస్వరంలో ఆ మాటతో ఇద్దరు అక్క చెల్లెళ్లు ఇంకా రెచ్చిపోయారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొచ్చాక మంచి రోజు చూసుకుని మంగళసూత్రాలు మెడలో వేసుకున్నారు అది చెప్తోంది అని తలచారు మీకు ఆ పెళ్ళి లేదుగా నీకు పెళ్ళి కూడా అవుతుందా అది చూస్తాను నిన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చే మహారాజు ఎవరో అసలు నీకు పెళ్లి రాత ఉందా నీకు అసలు ఈ జన్మలో పెళ్ళికొడుకు రాడు చూడు నేను మాట అక్షరాల జరిగి తీరుతుంది ఇద్దరు గట్టిగా అరుస్తూ సవాల్ చేస్తున్నట్టుగా అన్నారు ఎంత వాడతో కేకలు వేసినా చాలలేకపోయింది వాళ్ళిద్దరూ ఒకటైపోయారు ఈ మాటలతో హరిప్రియ స్తంభించిపోయినట్లుగా అయింది ఏమిటి తనకి జన్మలో పెళ్లి కాదు వీళ్ళు అందగత్తెలు వాళ్ళకి పెళ్లి అయింది తనకు కాదు తనను చేసుకుంటానికి ముందుకే రారట ఎవరు సవాల్ చేస్తున్నారు తను వీళ్ళిద్దరి మీద అందగత్తె కాదు తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుని మంచం మీద పడి పోరును ఏడ్చింది కృష్ణగిరిటి ఆ రోజు తనని ఎంత ప్రతిమాలాడు పెళ్లి చేసుకుంటానని ఎంత ప్రాధేయపడ్డాడు తను విన్నదా తను ప్రాధేయపడి అడగవలసినది పోయి అతనే అడిగాడు వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా అడిగాడు మాట విరకుండా విసిరి కొట్టింది ఏ మగవాడైనా ఎన్నాళ్ళు ప్రాధాయపడతాడు విసిగిపోయాడు అసహ్యం వేసింది పెళ్లి చేసుకొని పొమ్మన్నాడు హరిప్రేకు కన్నీలు ఆగలేదు నిజంగా అతను అంతే ఇష్ ఇష్టం లేక కాదు అతను తొందరపాటికి అసహ్యం వేసింది ఏమిటో పిచ్చి కోపం వచ్చేసింది తన కోపానికి తనే నష్టపోయింది అంతా బాగానే ఉన్నారు అతనే తన భర్త అయితే వీళ్ళందరినోళ్ళు టక్కున మూతపడిపోవు వీళ్ళందరి వైపు దర్జాగా చూడొచ్చు వీళ్ళందరి చేత మాటలు పడవలసిన పనే లేదు ఇప్పుడు అనుకుంటే ఏమిటి చెయ్యి దాటిపోయింది అతను తనకి దూరం అయిపోయాడు తనలో తాను కుబిలిపోయింది కుండల్లో బాధ సులువు తిరగసాగింది హరిపోయే రెండు రోజులుగా ఇంట్లో ఎవరితో నీ మాట్లాడటం లేదు అందరూ సంతోషంగా సరదాగా ఉన్నా ఆమె మాత్రం తన గదిలో నుండి బయటికి రావటం లేదు ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరం ఆమె మనసుని చాలా కలవర పెట్టేసింది ఆ ఉత్తరాన్ని పదే పదే చదువుకుంది హరిప్రియ గారు మీకు ఈ ఇంట్లో స్థానం లేదని తెలిసిన మీరు ఇంకా వెర్రిగా ప్రాకులాడుతూ వాళ్ళ మాటలన్నీ పడుతూ అవమానాల్ని సహిస్తూ ఈ ఇంట్లో పడి ఉన్న మిమ్మల్ని చూస్తుంటే నిజంగా నాకు ఎంతో జాలి వేస్తోంది మీకు అందం లేదా చదువు లేదా ధైర్యం లేదా మరి ఎందుకు ఈ అవమానాలని సహించటం మిమ్మల్ని ప్రేమించి మనసు నిలుపుకుని ఆరాధించే వ్యక్తి ఉండగా వీళ్ళందరినీ మీరు లెక్క చేయవలసిన పని వలసిన పని లేదు మిమ్మల్ని మనసులో పెట్టుకుని మరిచిపోలేక పిచ్చివాడైపోతున్న కృష్ణగిరిటి గారు తల్లిదండ్రుల మాట తీసేయలేక వాళ్ళ బలవంతం మీద మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోబోతున్నారు మీకు నిజంగా అతను అంటే ప్రేమ ఉన్నట్టయితే మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ జీవితం చక్కదిత్తుకోండి మీరు ధైర్యం చేసి ఎవరికీ చెప్పకుండా రేపు బయలుదేరి గుంటూరు వెళ్ళండి మీకు అడ్రస్ తెలుసుగా తిన్నగా ఇంటికి వెళ్ళండి అనసూయమ్మగారి మనసు వెన్నలాంటిది మీకు ఆ ఇంట్లో స్థానం ఇవ్వని వేడుకోండి మీరు ఆ ఇంట్లో కాలు పెడితే ఎవ్వరూ మిమ్మల్ని వెళ్లి అనరు ఆడపిల్లకు అభిమానం ఉండటం మంచిదే ఒక్కొక్క టైంలో అభిమానం వదులుకోవాలి తప్పదు మీరు అభిమానం చంపుకుని ధైర్యం తెచ్చుకుని మీ జీవితాన్ని మీరు చక్కదిద్దుకోండి పంతాలు పట్టింపులకి ఇది సమయం కాదు మీకు ఈ జన్మలో పెళ్లి కాదని సవాల్ చేసిన మీ అక్కా చెల్లెళ్ల మాట నిజం చేయకండి అతన్ని పెళ్లి చేసుకుని వాళ్ళకి తగినట్టు బుద్ధి చెప్పండి ఇక టైం లేదు త్వరపడండి బాగా ఆలోచించుకుని రేపే గుంటూరు ప్రయాణం అవ్వండి ఎల్లప్పుడూ మీ సుఖ సంతోషాలను కోరే మీ శ్రేయోభిలాషి ఆ ఉత్తరం చదువుతుంటే హరిప్రియకు మతిపోయినట్లయింది ఆ ఉత్తరంలో ఎంత నిజం తాగి ఉంది తను ఆ ఉత్తరంలో రాసినట్టు గుంటూరు బయలుదేరి వెళితే చి అభిమానం చంపుకుని అతని గుమ్మంలోకి వెళ్ళటమా అతని ఇక్కడికి వచ్చి అడిగి ఉంటే సంతోషంగా ఒప్పుకునేది తనకే తాను వెళితే లోకు కాదు అంతలో ఎవరో నవ్వినట్లయింది హరిప్రియ ఒక్కసారి ఉలికి పడింది అంతరాత్మ చెప్పింది పిచ్చిదానా ఇంకా నీకు అభిమానము అభిమానమా కృష్ణకిరీటి అంటే ఎవరు నీ భర్త తాళి కట్టకుండా భర్త ఏమిటి అంటావా నువ్వు అతనికి శరీరాన్ని అర్పించుకున్న నాడే అతడు నీ భర్త అయ్యాడు మంగళసూత్రం అంటే పది మంది పెద్దలు ఎదురుగా ప్రమాణం చేసి ఆమెను భార్యగా స్వీకరించినట్టుగా సాక్ష్యం ఆ మంగళసూత్రం అంతే మరి నీ భర్త మనస్సాక్షిగా నిన్ను తన భార్యగా చేసుకున్నాడు అతని దగ్గర నీకు పంతం పట్టుదల ఏమిటి అతని దగ్గరకు వెళ్ళడానికి నీకు ఏమిటి అతని మనసే నీదైనప్పుడు అతనే నీవాడైనప్పుడు ఇంకా అభిమానం దేరికి భర్త అంటే ఎవరు అను నిన్ను తన గుండెల్లో దాచుకుని కాపాడే అమృత హృదయుడు నిన్ను ప్రేమాభిమానాలతో ముంచెత్తి అనురాగ సుధావాహినిలో ఓలలాడించి పువ్వుల్లో ముంచేసి ఆనంద తోలికల్లో తేలియాడించే నవనీత హృదయుడు అతని దగ్గర నీకు అభిమానంతో ఎవరు ఎన్ని అన్నా ఎవరేమనుకున్నా అతడు నీ భర్త నువ్వు అతని అర్థాంగివి తడతల మెరిసే తాళి నీ మెడలో లేదని సందేహించకు ధైర్యంగా నీ భర్త దగ్గరికి నువ్వు వెళ్ళిపో నీకెవ్వరూ అడ్డు చెప్పరు అంతరాత్మ ప్రతి అక్షరం నొక్కి నొక్కి చెప్పింది హరిప్రియ మనసులో ఆలోచనలు సుడిగుండాల మాదిరి పరిభ్రమిస్తున్నాయి ఆలోచించి ఆలోచించి ఒక స్థిర నిశ్చయానికి వచ్చినట్లుగా తల పంకిచ్చింది ఆమె మనసును ఆవరించుకున్న విషాద వలయాలు విచ్ఛిన్నం కాసాగాయి తేలికైన మనసుతో ఊపిరి తీసుకుంది చలపతిరావు గారి ఇంట్లో లేరు అనసూయమ్మ లోపలుంది నౌకరు వచ్చి చెప్పాడు ఎవరో వచ్చారు అంటూ ఆవిడ ఎవరా అని ఆశ్చర్యపోతూ యువతలకి వచ్చింది చిన్న సూట్ కేసుతో హరిప్రియ హాల్లో నిలబడి ఉంది ఆమెను చూస్తూనే ఎవరు హరిప్రియ ఏమిటమ్మా ఇలా వచ్చావు అంటూ దగ్గరగా వచ్చింది ఆవిడ అత్తయ్య అంటూ చేతిలో సూట్ కేసు కింద పడేసి ఆవిడ చుట్టేసుకుని బావురు అంటూ ఏడిచేసింది ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకీ కన్నీళ్ళు నాకు చెప్పవు ఆవిడ అనునయంగా అంది హరిప్రియ మాట్లాడలేదు చాలాసేపు అలా ఏడుస్తూనే ఉండిపోయింది ఆమెను రెండు చేతులతో అలాగే పట్టుకుని ఆప్యాయంగా వీపు మీద తల మీద నిమురుతూ ఉండిపోయింది ఆవిడ కొద్ది క్షణాల తర్వాత హరిప్రియ వంగి ఆవిడ పాదాలు చేతితో తాకుతూ అంది అత్తయ్య మీ ఇంట్లో నాకు వచ్చి చోటు ఇవ్వరు కన్నీళ్లతో ఆవిడ వైపు చూసింది అనసూయమ కంగారు పడుతూ క్షణం సేపు అయోమయంగా చూసింది ఆమె వైపు ఆవిడ తెలివైంది కావటం చేత క్షణంలో పరిస్థితి అంతా ఆకడింపు చేసుకుని తనలో తన ఒక దృఢ నిశ్చయానికి వచ్చినట్లుగా తల పంకిచ్చి ఆప్యాయంగా ఆమెను పైకి లేవనెత్తి అంది ఈ ఇల్లు నీది నువ్వు ఈ ఇంటి కోడలివి నీకు నీ ఇంట్లో నేను స్థానం ఇవ్వటం ఏమిటి నవ్వింది హరిప్రియ ఆవిడ మంచితనానికి మనసులోనే ఆశ్చర్యపోయింది అత్తయ్య అంది ఏమిటమ్మా అంత ఆశ్చర్యపోతున్నావు ఈ ఇల్లు నీది నీ ఇంటికి నువ్వు వచ్చావు పదా లోపలికి వెళదాం అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి లోపలి గదిలోకి తీసుకువెళ్ళింది స్నానం చేసి తీరిగ్గా ఆవిడతో చాలాసేపు కబులు చెప్తూ కూర్చుంది హరిప్రియ ఆ సాయంత్రం చలపతిరావు గారితో అనసూయమ్మ చాలాసేపు మాట్లాడింది ఆయన అన్నిటికీ తల ఊపారు మర్నాడు సాయంత్రం కృష్ణగిరిటి గుంటూరు వచ్చాడు ఏమిటమ్మా నాన్నగారు అర్జెంటుగా రమ్మన్నారు అడిగాడు తల్లిని ఆవిడ అంది ఏవో నాకు తెలియదు మీ నాన్నగారు రాని చెప్తారు అతను తల్లివైపు వింతగా చూశాడు ఏ చిన్న విషయానికైనా తల్లితో ఆలోచించడదే ఏ పని చేయరు నాన్న తల్లి మాటలు ఆశ్చర్యం కలిగించాయి కృష్ణగిరి స్నానం చేసి తీరిక కూర్చున్నాక కాఫీ తెస్తానుండు అందావిడ ఆ వేళ వచ్చిన పేపర్ టేబుల్ మీద ఉంటే తీసి చదవసాగాడు అందంగా నాజుగా తెల్లగా ఉన్న చెయ్యి తన కాఫీ కప్పు అందిస్తుంటే ఆ చేతిని చూస్తూనే తృళ్ళి పడ్డాడు తల్లి చేయి కాదు తల పైకెత్తి చూశాడు అంతే కృష్ణగిరిటి అలా ఉండిపోయాడు ఏమి ఇక్కడికి ఎలా వచ్చింది ఇద్దరు కళ్ళు సేపు కలుసుకున్నాయి ఇద్దరు మనసుల్లో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి అతను కప్పు అందుకోలేదు లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడ్డాడు హరిప్రియ ముఖం క్షణం సేపు చిన్నబోయింది కప్పు టేబుల్పై పెట్టి అలాగే బొమ్మలా నిలబడిపోయింది కొన్ని క్షణాల తర్వాత కిటికీ దగ్గర నిలబడి నా అతడు ఇటు తిరిగి ప్రశ్నించాడు ఎప్పుడొచ్చావు నిన్న మెల్లగా చెప్పింది నువ్వు ఇలా రావటం మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఆమె మాట్లాడలేదు కాలి బటన్ వేలు నేనంకి రాస్తూ తల వంచి నిలబడింది అతనికి అంతా అర్థమైపోయింది అంటే నీకు ఆ ఇంటికి తిరిగి వెళ్ళే ఉద్దేశం లేదన్నమాట లేదన్నట్లు తల తిప్పింది అతడి చూపులు తనను అంత దూరంలో నిలబెట్టి ప్రశ్నలు వేయటం ఆమెకి ఎలాగో ఉంది తన రాక అతనికి ఎంతో ఆనందం కలిగిస్తుంది అన్న ఊహ తారుమారవడంతో చిన్నబోయినట్లుగా అయింది అంటే నా మాటలే నిజం అయ్యాయన్నమాట అతని గొంతులో రబంత హేడలు తొంగి చూసింది అతడి మాటలకి చివ్వులు తలెత్తి చూసింది అతను ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వాడు ఆ నవ్వు ఆమెకు వెటకారంగా అవమానంగా తోచింది నన్ను వెతుక్కుంటూ నా కాళ్ళ దగ్గరికి వచ్చావన్నమాట అతడి మాటలకు ఆమెలో రోషావేశాలు పుస్సుమన్నాయి నీ ప్రేమానురాగాలు జయించిన హృదయ సామ్రాజ్యానికి చక్రవర్తిని నేనే నన్నమాట అంటూ ఒక్కో అడిగే తాపీగా వేస్తూ ఆమెను సమీపించాడు అతడి మాటలు ఆమెకు బొలుకుల్లా గుర్చుకున్నాయి తన ఇంట్లోంచి పారిపోయి వచ్చిందని గ్రహించి తనని అవమానించి హేళన చేస్తున్నాడు తను ఇతని ఆ నమ్మి వచ్చింది నాకై నేను మీ ఇంటికి వచ్చారని చులకన చేస్తున్నారా అంది కోపంగా కళ్ళనీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి అతని కనుమములు ఆశ్చర్యంతో పైకి లేచాయి నా రాక మీకెంతో సంతోషం కలిగిస్తుందని ఆశించాను అది అంతా నా భ్రమ అని తెలుసుకోవడానికి క్షణం పట్టలేదు నా ఆశలు కలలు అన్నీ కొరిగిపోయాయి నా ఊహాసౌదాలన్నీ కూలిపోయాయి ఇక నా జీవితంలో మిగిలిందేమిటి ఈ విశాల ప్రపంచంలో తలదాచుకోవడానికి నాకింత చోటే దొరకతా నేను వస్తాను అంటూ గిరుక్కున వెనుతిరిగింది ఎంత నిగ్రహించినా ఆగక అశ్రువులు జలపాతాలే సాగాయి పైట చెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ ఒక్క అడుగు ముందుకు వేసింది అంతే బలిష్టవేర చెయ్యి ఆమె భుజంపై పడి వెళ్లకుండా ఆపింది తల తిప్పి చూసింది కృష్ణకి రీతి ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వాడు అందమైన ఆ నవ్వు కోటి పున్నమిల కాంతిని వెదజల్లింది అతని చేతిని విసురుగా తోసేయబోయింది అతను వదలలేదు రెండవ చేతి కూడా ఆమె భుజాలపై వేసి ఆమె విదిలించుకోపోతున్న లెక్క చేయక తన వేపు తిప్పుకుని ఆమె కళ్ళలోకి చూశాడు ప్రేమగా నన్ను వదలండి కోపంగా చూసింది హరి నాకు తెలుసు నువ్వెప్పటికైనా నా దగ్గరికి వస్తావని నువ్వంటే నాకు ఇష్టమో కాదో నా గుండెల్ని చీల్చి చూస్తే నీకు తెలుస్తుంది నన్ను మరపించి నా మనసును హరించిన అందాల సుందరివి నువ్వు నా హృదయంలో నీ రూపం పటిష్టంగా స్థిరపడిపోయింది అనుక్షణం నా కళ్ళల్లో కదులుతూ నా ఊహల్లోనే వింటూ నన్ను మైపురిపించే అందాల రాణివి అన్నాడు నవ్వుతూ ఆ మాటలు వింటూనే ఆమె కళ్ళల్లో విసుగు మాయమై ఆశ్చర్యం ప్రత్యక్షమైంది కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది నిజమా అన్నట్టున్నాయి ఆమె చూపులు నిజం అన్నట్టు చెప్పే అతని కళ్ళు అతని చూపులు ఆమెను మెల్లగా దగ్గరికి లాక్కుని కుండలికి చేర్చుకున్నాయి హరి మృదువుగా పిలిచాడు అంది అతని విశాల తల తలదాచుకుంటూ మన జీవితాల గురించి సంతోషంతో ఆనంద డోలికల్లో తేలి ఆడాలి మన సంసారం మధుర సంగీతమై అందంగా ముందుకు సాగిపోవాలి ఆ మాటలకు ఆమెకు పన్నీటి జల్లు చిలకరించినట్లయి చెవుల్లో అమృతం పోసినట్లు తనని తాను క్షణం మరిచి ఊహా సోదాల్లో విహరించసాగింది ఆ రాత్రి నాయుడుగారు దంపతులు నందకుమార్ దంపతులకు కారులో గుంటూరు వచ్చారు మరో గంటలో వైజాగ్ నుంచి గోవిందరావు దంపతులు వచ్చారు అందరినీ చూసి చలపతిరావు దంపతులు ఆశ్చర్యంతో ముఖాముఖాలు చూసుకున్నారు కృష్ణకి హరిప్రియ కూడా అర్థం కానట్టు చూశారు నందకుమార్ అన్నగారి వైపు గర్వంగా చూస్తూ కాలలు సర్దుకున్నాడు గొప్పగా అతనికి అర్థం కాలేదు తమ్ముడి వైపు అలాగే చూశాడు పెదనాన్న పెద్దమ్మ మీరంతా నన్ను క్షమించాలి అన్నయ్య మనసు హరిప్రియపై ఉందని గ్రహించి ఆ పానకాలరావు గారి సంబంధం తప్పించేశాను మాధవితో మీరు సంబంధం నిశ్చయిస్తే అది తప్పించేశాను ఇప్పుడు ఇద్దరిని చోట చేర్చాను తప్పైతే క్షమించండి ఆ అన్నారు పెద్దలంతా ఆశ్చర్యపోతూ రేపు రాత్రి పది గంటలకు అన్నయ్య పెళ్లికి ముహూర్తం పెట్టించేశాను తిరుపతి కొండ మీదకి పెళ్ళి అజయ్ మాధవిలు ముందుగా తిరుపతి వెళ్ళిపోయి అక్కడే పెళ్లి ఏర్పాట్లు అవి చూస్తున్నారు ఇక టైం లేదు అందరూ బయలుదేరండి అన్నాడు నందకుమార్ అందరినీ హడావుడి పెట్టేస్తూ అంత ఆశ్చర్యంగా ముఖాముఖాలు చూసుకున్నారు అవురా ఈ పిల్లలు ఎంతకు తెగించారు అని చలపతిరావు గారు చిరునవ్వుతో అన్నారు నాయుడుగారితో బావగారు రోజులు మారిపోయాయి పిల్లల రాజ్యం అయిపోయింది అంతా వాళ్ళ ఇష్టమే కాలం ముందుకు పరిగెడుతోంది మనం వాళ్ళతో చేతులు కలపక తప్పదు అన్ని ఏర్పాట్లు వాళ్లే చేసేవారు మన చేతుల మీద పెళ్లి జరిపించి మన పెద్దరికాన్ని నిలుపుకోవటం మంచిది అని అంతా నవ్వుకుని తేలికైన మనసులతో తిరుపతి ప్రయాణమయ్యారు నందకుమార్ కృష్ణకి రీటితో చెప్పాడు నెమ్మదిగా అన్నయ్య నీకు హరిప్రియకు వివాహం కావాలని ఎంత కష్టపడ్డానో తెలుసా అజయ్ని ప్రతిమాలి అతనితో హరిప్రియను తను చేసుకోబోతున్నట్లు ఆమె హైదరాబాద్ వెళుతూ అతనికి మాట ఇచ్చి వెళ్ళినట్లు అబద్ధం చెప్పించాను నీకు నువ్వు అప్పటికీ లొంగకపోయేసరికి అజయ్ మనసులో ఉద్రేకం తెలుసుకున్నాను అజయ్ మనసులో ఉద్దేశం తెలుసుకున్నాను అతను మనసులో మాధవిని ప్రేమిస్తున్నాడని సంగతి అతనికి ధైర్యం పోసి హైదరాబాద్ తీసుకెళ్ళి హరిప్రియ నువ్వు ఒకరినొకరు ఇష్టపడ్డారని మీ ఇద్దరి మధ్య ఏదో మనస్పర్ధలు వచ్చి పెళ్లి చేసుకోలేదని చెప్పి మాధవికి ఝాన్సీకి నచ్చ చెప్పి వాడిని బలవంతంగా ఒప్పించాను మాధవ్ చేతి నీకు ఫోన్ చేయించి రప్పించాను పెదనాన్న పెద్దమ్మ నాన్న అమ్మ అందరినీ ఆ టైంకి ఉండేటట్టు ఇప్పించాను అజయ్ మాధవి నేను ఝాన్సీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని అసలు నాటకం మొదలుపెట్టాము అలా నాటకం ఆడటానికి అజయ్ మాధవి ఝాన్సీలను ఎంతో ప్రతిమ ప్రతిమలవలసి వచ్చింది వాళ్ళ చేత అలా మాటలు అనిపించి నాటకం ఆడించడానికి తల ప్రాణం తోక్కొచ్చింది ఆ మాటలన్నీ తనని హేళం చేయడానికి అవమానించడానికి అను అంటున్నారండి పాపం హరిపిరే నిజంగానే బాధపడిపోయి తనలో తను కుబిలిపోయేది ఆఖరికి నాయుడుగారి దంపతుల చేత కూడా మాటలు అనిపించాం కావాలని ఆమె మనసు రొప్పించడానికి ఆమె బాధపడి ఏడుస్తుంటే నాయుడుగారి దంపతులు మాధవి జాన్సీరు చాటుగా నా మీద కయ్యవని అరిచేవారు అయినా నా పంతం విడవక వాళ్ళను చాటుగా ప్రతిమ రాను రాను నిన్ను ఆశించినట్టు హరిప్రియలో మార్పు కనపడసాగింది ఇదే సమయమని ఆమెకు ఆస్ ఆకాశరామణ ఉత్తరం రాశాను ఆమె నమ్మి గుంటూరు వచ్చేసింది ఆమె బయలుదేరి వెళ్తుందని అక్కడ అందరికీ తెలిసిన అంతా తెలియనట్టే నటించాం మీ పెళ్లి జరిపించడం కోసమే అజయ్ మాధవిల పెళ్లితో పాటు నేను ఝాన్సీ కూడా పెళ్లి చేసేసుకున్నాం చిన్నవాడి నీకంటే ముందు నేను పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించు అన్ అని కృష్ణగిరి ఆశ్చర్యపోయాడు నందకుమార్ హరిప్రియతో అన్నాడు ఉదని గారు మీకు అన్నయ్యకు పెళ్లి చేయటం కోసం ఎన్ని నాటకాలు ఆడాను ఎంత సిఐడి పని చేశాను అప్పా అన్నారు అలసిపోయినట్టు దుఃఖం ముఖం పెడుతూ హరిప్రియ కృష్ణకిరీటి ముఖాముఖాలు చూసి నవ్వుకున్నారు కార్లు తిరుపతి కొండ మీదకి వెళ్ళాయి అజయ్ మాధవిలు అక్కడ కాటేజీలు బుక్ చేసి వీరి కోసం చూస్తున్నారు అజయ్ కృష్ణకిరీటి చేతులు పట్టుకుని అన్నాడు కృష్ణ ఇప్పటికే నన్ను అర్థం చేసుకున్నావు కదూ అజయ్ నీ మనసు నాకెప్పుడూ తెలుసు నువ్వు ప్రత్యేకంగా నాకు చెప్పనవసరం లేదన్నాడు చిరునవ్వుతో ఝాన్సీ మాధవిలు హరిప్రియను అర్థం చేసుకుని క్షమించమని కోరారు ఆ రాత్రి పది గంటలకు ముహూర్తం శంకుచక్రధారి శ్రీ శ్రీనివాసరావు సన్నిధిలో కృష్ణకిరీటి హరిప్రియల వివాహం వైభవంగా జరిగిపోయింది పెద్దలు అంతా నూతన దంపతులను ఆశీర్వదిస్తూ వారిపై అక్షింతలు జల్లారు కృష్ణకిరీటి కళ్ళు సంతోషంగా గర్వంగా మెరిశాయి హరిప్రియ కళ్ళు సిక్కుతో కిందకి వాలిపోయాయి సమాప్తం